ఆలోచించానే మదిలు ఇదేలే, ఆ తొలి చూపు ఆ చిరునవ్వు కలిగించే నా గుండెల్లో కలవరం, ఆగే తీరు సాగే సౌరు తెలియదు ఎవ్వరి కోసం ఈ నిరీక్షణ, నీ చెలికాడు నీ కాను కదా అనిపించేను నా మదిలో పదే పదే. ఒకటి నిజం బహుశా ప్రేమించాను, ఆహా నిన్ను నే ప్రేమించాను. నడుస్తుంది. చల్లగా ఉండు, చల్లగా ఉండు. నీకు శుభాకాంక్షలు ఈ మిఠాయి తిను. అరే ఇంటర్ ఎగ్జామ్స్ లో నువ్వు ఫస్ట్ వచ్చావు, సేఫాస్. సరే చెప్పు తల్లి, మీ బాబాయ్ ఎక్కడ? రంగభాయ్ మీకేమైంది? ఈరోజు మళ్ళీ దెబ్బలు తిన్నావా? రహీమ్ అంకుల్ క్లాసుకి లేట్గా వస్తే దెబ్బలు తినాల్సిందే. ఏ సుమా, నువ్వు చాలా తెలివైన దానివని మిడిచిపోకు, పెద్ద చదివింది చదువు. 87% ఇంటర్. సర్లే ఈ ఇంటర్లు గింటర్లు మాకు తెలుసు. సిఏటి క్యాట్ క్యాట్ అంటే పిల్లి. చెప్పు రైటా రంగా, చెప్పు చెప్పు.
రైట్ రైట్ సార్ ఇప్పుడు చేయి చాపు ఇప్పుడు నా అరే అరే అదే అమ్మ బేటి లడ్డు ఆగమంటే లడ్డు ఏయ్ నాన్న లడ్డు నాన్న ఇక్కడ తగిలింది ఏంటి ఎక్కడ తగిలింది ఇక్కడ నేను జాగ్రత్తమ్మా నిజంగా ఎంత అపూర్వమైన ప్రేమ మీ తండ్రి బిడ్డలది రహీం భాయ్ ఈ ప్రేమ వల్లే నేను బ్రతుకుతున్నాను లేదంటే ఈ వయసులో ఈ చిందులన్నీ నేను వెయ్యగలనా భాయ్ మీరిద్దరూ ఇలాగే ఆడుతూ పాడుతూ ఉండాలని అల్లాని ప్రార్థిస్తున్నాను ఇదిగో రంగాభాయ్ నీకు దుబాయ్లో ఉద్యోగం పక్కా అయింది అలాగా ఆరు మాసాల పని నీకు మంచి ఆదాయం ఇదిగో నీ పేరును పాస్పోర్టు మిగతా అవసరమైన కాగితాలు అరే రంగాభాయ్ సుమ గురించి నువ్వేం ఆలోచించావు ఆలోచించేదే ఉంది సుమని సిటీలో మా స్నేహితుడు కృష్ణ ఇంట్లో వదిలేడతాను నా గురించి ఆలోచించేనా నన్ను ఇలా వదిలి వెళ్తున్నావు ఇదంతా నీ గురించే పిచ్చి తల్లి బాగా డబ్బు గడించాలి ఇల్లు అలంకరించాలి నిన్నొక అయ్యే చేతిలో పెట్టాలి నువ్వు ప్రతి క్షణం నా గుర్తుకొస్తావు నాన్న ప్రతి క్షణం గుర్తుకొస్తావు నేను ఇక్కడే ఉంటాను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అక్కడ బస్తీలో నాకెవ్వరినీ తెలియదు కదా ఏయ్ దీనికే ఇంత బాధపడితే ఎలా నువ్వు చూసావా కృష్ణ నా చిట్టి తల్లి ఏమంటుందో పిచ్చి తల్లి పువ్వుల్లో పెట్టి చూసుకుంటారమ్మా నిన్ను కృష్ణ అతని భార్య ఆ ఇంటికి నాకు ఉన్న అనుబంధం అలాంటిది ఎన్ని సంవత్సరాలైందో కృష్ణను చూసి ఎప్పుడెప్పుడు వాణ్ణి చూద్దామా అని మనసు ఉరకలేస్తోంది నిజమమ్మా నా మనసులో నీకెంత స్థానం ఉందో వాడికి కూడా అంతే ఉంది ఈ స్నేహం మా ఇద్దరిలో ఎలా అల్లుకుందో నీ చెప్పలేను ఎప్పుడు ఏ విధంగానో నాకు చదువు అసలు అబ్బనే లేదు వాడు మటుకు పుస్తకాల్లో మునిగి తేలుతూ ఉండేవాడు ఎన్నో కలలు కనేవాడు సిటీకి వెళ్లాలని చదువుకోవాలని శ్రీమంతుడు కావాలని కానీ వాడి జేబులు ఖాళీగా ఉండేవి నా నుంచి డబ్బులు తీసుకోవటానికి సిగ్గుపడేవాడు పిచ్చివాడు వాడు నవ్వుతూ కనిపిస్తేనే నాకు సంతోషంగా ఉండేది ఒకసారి వాడు చదువుకునే పుస్తకాలమ్మి నాకు డబ్బులు తిరిగివ్వటానికి వచ్చాడు వాడిని చాచి లంపకాయ కొట్టాడు నా స్నేహాన్ని వాడు ఒక ఉపకారంగా తీసుకున్నాడు వాడి పుస్తకాలు తిరిగిచ్చేదాకా నాకు అసలు నిద్రేయపట్టలేదు నాకు బాగా గుర్తుంది ఆ రోజు వాడికి పెళ్లి ఒక కొత్త జీవితంలోకి అడుగు పెట్టాడు ఎంత మంచి చెల్లెమ్మ దొరికిందనుకున్నావు నాకు ఎప్పుడు నవ్వుతూ ఉండేది కానీ నాకు తెలుసు ఆవిడ విచారంగా ఉండేదని ఎన్నో ఏళ్ళు ఆవిడ ఒడిలో ఒక చిన్నారి బాబును ఆడించాలన్న కోరిక నేను వాళ్ళని దేవాలయానికి తీసుకొచ్చాను వాళ్ళ కోసం నేను ప్రార్థనలు చేశాను వ్రతాలు చేశాను ఎన్నో రోజుల తర్వాత దేవుడు వాళ్ళకు వరాన్నిచ్చాడు మామూలు వరం కాదమ్మా మనసులు ఉప్పొంగిపోయే గొప్ప వరం బిడ్డతో పాటు అదృష్టము కలిసి వచ్చింది కృష్ణకు సిటీకి వెళ్లే అవకాశం వచ్చింది వాడక్కడ సొంత ఫ్యాక్టరీ కట్టుకున్నాడు గొప్పవాడయ్యాడు ఆ తర్వాత వాళ్ళంతా ఇక్కడికి మళ్ళీ వచ్చారు మీ అమ్మ పోయినప్పుడు ఓ వారం రోజులు చెల్లెమ్మ నిన్ను కన్నబిడ్డలా చూసుకుంది రైల్లో వెళ్ళిపోయేప్పుడు కూడా నిన్ను గుండెకి హత్తుకుని కంటతడి పెట్టుకుంది తర్వాత రైలు వెళ్ళిపోయింది చాలా దూరంగా ఎన్నో ఏళ్ల వరకు ఉత్తరాలు వస్తుండేవి ఆ తర్వాత వాడు పనుల్లో పడిపోయి బద్దగించి ఉంటాడు అప్పుడప్పుడు నాకు గుర్తుకొస్తూనే ఉంటాడు ఏ సుమా ఏమైంది ఏం లేదు నాన్న రేపుదే మనం సిటీకి వెళ్దాం ఆహా వారెవ్వా చెల్లెమ్మ ఇల్లంతా భలే అలంకరించావే అందమంటే మా సుమదే అన్నయ్య
ఎంత ముద్దొస్తుంది చెలిమా? లోపలేదో భలే వాసన వస్తోంది. నాకు తెలుసు ఈ వాసన నీకు ఇష్టమని. కందిపప్పు జీలకర్ర ఇంగుతో కలిపి తాలింపేస్తున్నారు. కూర్చోన్నయ్యా, తెచ్చి వడ్డించేస్తాను. ఒరే రాము, అయ్యగారితో చెలిమా కృష్ణంతోనే ఉన్నాడా? నాకు ఆ విషయం చెప్పలేదేంటి? మీటింగ్ లో ఉన్నారు. మిస్టర్ ప్రభు, వాళ్ళ ఆర్డర్ క్యాన్సిల్ చేయండి. ఇక మన కాంటాక్ట్స్ అన్ని టాప్ పర్సన్స్ తో ఉండాలి. కాంటాక్ట్? అరే ఫోన్ లో ఏంటి కాంటాక్ట్ చేసేది? స్వయంగానే వెళ్ళి కలుసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ, ఎలా కలుసుకుంటానో చూస్తుండు. చూడండి మిస్టర్ ప్రభు, ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళతో సావాసం మనకు పనికిరాదు. కృష్ణ, కృష్ణ ఎలా ఉన్నావురా? క్షమించాలి, ఉండలేకొచ్చేశానరా. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. నువ్వు వెళ్ళి పని చూసుకో, నేను బయట చెల్లెమ్మ దగ్గర ఉంటాను, సరేనా? భలేవాడు చెల్లెమ్మ మనవాడు, మొత్తానికి ఇంట్లోనే ఆఫీస్ పెట్టేశాడు. నా మాట వింటేగా అన్నయ్యా. చెల్లెమ్మ ఏమన్నయ్యా? కృష్ణకి జుట్టు బాగా నెరిసిందేమిటి? పని ఎక్కువైంది అనుకుంటాను. ఒక పక్క వయసు కూడా పెరుగుతుంది కదా. ఇప్పుడు చూడు, అబ్బాయి కూడా పెద్దవాడయ్యా. అరే రే, వాడు ఎక్కడున్నాడు? చిన్నప్పుడు నన్ను మామయ్య అని పిలిచేవాడు. నీకు తెలుసా సుమా, వాడి పేరు కూడా నేనే పెట్టాను, ప్రేమ్ అని. గుర్తుందామా నీకు? ఎలా మర్చిపోగలనన్నయ్యా? మాకు బిడ్డ కలిగాడు అంటే నీ ప్రార్థన వల్లే కదా. అదేం కాదమ్మా, అదంతా దేవుడు కృప తల్లి. అందుకే ఇంత మంచి అమ్మా నాన్నలు ఒళ్ళో పెరిగాడు. ఇంతకీ వాడెక్కడా? ఈయన పట్టుపట్టి చదువు కోసం అమెరికా పంపించారు. చదువు పూర్తి చేసుకుని రేపే ఇక్కడికి వస్తున్నాడు. రేపా? ఈనాటిది కాదు రంగా, రంజిత్ గారితో మనకెన్నో ఏళ్ల నుంచి పరిచయం. ఈవిడ వీళ్ళ అమ్మాయి సీమ. రంజిత్ గారు ఈ సిటీలో ఉన్న పెద్ద మనుషుల్లో ఒకరు. నన్ను మీరు మరీ పొగిడేస్తున్నారు కుమార్ గారు. ఈ సిటీలో వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది మీరే. కొద్ది కాలంలో ఎన్నో ఫ్యాక్టరీలకు ఓనర్ అయ్యారంటే ఇట్స్ ఇన్క్రెడిబుల్, గ్రేట్ మ్యాన్. మేమిద్దరం కలిసి ఓ ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాం. బై ది వే, మీదేం బిజినెస్ మిస్టర్ రంగా గారు? నే డీజిల్ మెకానిక్ని. ఐఎమ్ సారీ. ఈరోజే సిటీకి వచ్చాను, రాత్రి విమానంలో దుబాయ్ పెడుతున్నాను. కొన్నాళ్ళు ఉండేళ్ళచ్చుగా. అరే తిరిగి వచ్చాక సరదాగా ఇక్కడే ఉంటాగా ఒక 2 వారాలు. దీన్ని ఇక్కడే వదిలేసి పెడుతున్నాను కృష్ణ. చూడు, ఇదేమన్నా తప్పు చేస్తే మందలించడానికి సంకోచించకు. నోనో, షీఈస్ మోస్ట్ వెల్కమ్. ఇక మనం వెళదాం అంకుల్. ఐఎమ్ సారీ రంగా, బ్యాంకర్స్తో నాకు చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది. నీతో ఎయిర్పోర్ట్కి రావాలనుంది కానీ. అదేం వద్దురా, నువ్వు వెళ్ళి పని చూసుకో. కౌశల్య, రంగా కారు అభిహరించి. సరే సరే, వస్తారంగా. కృష్ణ, ఒక్కసారి నన్ను కౌగిలించుకోవా. సరే ఇక నువ్వు వెళ్ళు. మీటింగ్ తర్వాత మేనేజర్స్తో చిన్న కాన్ఫరెన్స్ పెడదాం రంజిత్ గారు. ఒరే మనోహర్, నాన్నగారు వెళ్ళిపోయారు, బయటికి రారా. వెళ్ళిపోయారా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరీ సిగ్గులేదు బట్టలు లేకుండా. వీడే మనోహర్, ప్రేమకు బాల్య స్నేహితుడు. ఆయన అంటే చాలా భయం. భయపడతాడా అబ్బాయి గారు? నువ్వు కృష్ణ భయపడుతున్నావా? వాడి మనసు సరిగా అర్థం చేసుకో, వాడి మనసు మైకల్ లాంటిది. అసలు ఏంటంటే సార్, దూరం నుంచి ఆయన చూస్తేనే గజగజలాడిపోతాను. ఇక మనసు ఏం అర్థం చేసుకోను, ఆయన గారు అట్టు నుంచి వస్తే ఇటు పారిపోతాను. వెరీ స్ట్రిక్ట్ మ్యాన్ మా నాన్నగారు, వెరీ స్ట్రిక్ట్. గ్లాడ్ టు మీట్ యు. అయ్యో 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 అయ్యో, వెరీ స్ట్రాంగ్ మ్యాన్. వాట్ ఏ మజల్ సార్, అట్టిపళ్ళు తింటే కండ్లు పెరుగుతాయి. అరే మళ్ళీ తింటున్నావా? లేదు, ఈ రోజు నేను తిన్నాను, నా కనకదుర్గ వ్రతం. కనకదుర్గ వ్రతం అని అబద్ధం చెప్తున్నావా? ఈ రోజు కాదు, నిన్న మొన్న నేను. అది సరేలే, సుమకి ఇల్లంతా చూపించు, వెళ్ళు. సరే రండి సుమగారు, వంటింటితో మొదలు పెడదాం. చీ, ఈ రోజు నేను పెద్ద పాపం చేశాను. ఏ ఏమైంది? అమ్మగారితో అబద్ధం ఆడాను. అయినా ఆవిడ తప్పుగా అనుకోదు, చిన్నప్పటి నుంచి తెలుసు కదా ఎంతమంది ఆదరణ దొరుకుతుంది ఇలాంటి తల్లి. రాము శ్యామో రండి రండి. రామ్ గారు, శ్యామ్ గారు, ఇంటి పనులు వంట పనులు అన్ని మానేసి ఏమిటి ఇద్దరు ముస్తాబుల్లో పడ్డారు? డోంట్ డిస్టర్బ్. డోంట్ డిస్టర్బ్? మా ఇంటి నౌకర్లు ఇంగ్లీష్లో మాట్లాడతారు. సరే కానీ తమ్ముళ్ళు, ఓ మాట చెప్పండి, ఎవరి కోసం ఈ అలంకారాలన్నీ? అది వస్తుందిగా. ఓ
రండి, ఇక్కడుంటే డేంజర్. ఏండి నన్ను పరిచయం చేయరా? చేస్తా చేస్తా. ఇది పాలపిల్ల సుబ్బులని, రోజంతా వస్తూ పోతూనే ఉంటుంది, ఏ పని చేయదు. అయింది పరిచయం, నడవండి. ఆ అమ్మాయి గారు ఇంకేంటి? ఏంటో చెప్పండి. టీవీ చూపించమని, నాటకం చూడాలా, దొంగతనంగా టీవీ చూడాలా? అవునండి. దొంగతనంగా చూడాలా? అవునండి. అందరి ముందు అయితే సిగ్గేస్తుందా? మరే అండి. నీ లెక్క తేల్చేనా? ఎప్పుడండి? బాబాయ్ ఇప్పుడు కాదు, మూడ్ లేదు, టైం వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను, డోంట్ డిస్టర్బ్. నడవండి. అయ్యో ఇక్కడ నీ వేడిగా ఉన్నాయి. రండి సుమగారు. చెల్లి పిచ్చినోడా, దసరా బుల్లోడా? తీసుకో పాలు. ఏమైనా మీ రూము స్వచ్ఛంగా నిర్మలంగా ఉంది కదా, మీరు పని చేయండి, సామాన్లు సర్దుకోండి. ఈలోగా నేను కాస్త మీరు నేను కాస్త వంటింట్లోకి వెళ్ళి ఆత్మారావుడికి పూజ చేసుకుంటాను. ఆకలి కదండి, మీకేమైనా తేనా? మీరు అసలు ఏమీ తినడం లేదు, నేను తెస్తాను, మీరు తినాల్సిందే. చూడండి. ఎస్. మిమ్మల్ని నేను మనోహర్ అన్నయ్య అని పిలవచ్చునా? థ్యాంక్ యూ. ఏమిటన్నయ్యా, నువ్వు మరీ తొందరగా వెళ్తున్నావే. తొందరగా తిరిగి వచ్చేస్తా చెల్లెమ్మా. చూడు సుమా, నేను పెడుతున్నాను, అత్తయ్య దగ్గరే ఉండి నువ్వు అన్నీ నేర్చుకోవాలి. నీ మీదే ఫిర్యాదు రాకూడదు, వింటున్నావా? పిచ్చి తల్లి. చెల్లెమ్మా, ఇదేమన్నా పొరపాటు చేస్తే క్షమించాలి. చూడు, ఇది ప్రతిదానికి ఏడ్చేస్తుంది. కన్నవారి నుంచి దూరం అవుతుంటే ఏడవకుండా ఎలా ఉంటుందన్నయ్య? ఇప్పుడు నీ దగ్గర నుంచి దూరం అవుతున్నానని ఏడుస్తున్నావు, రేపు నేను వచ్చి నేను తీసుకెడతానే. ఆ రోజు ఈ ఇల్లు వదలాక ఇంకా ఏడుస్తావు. అంత ప్రేమ చూస్తావు ఇంట్లో. వస్తానమ్మా, వెళ్ళొస్తాను. వస్తా. క్షేమంగా వెళ్ళిరా. రండి అబ్బాయి గారు. పదండి, లేదంటే లేట్ అయిపోతాం. ఏడవకుండా మీ నాన్నని సంతోషంగా సాగనంపు తల్లి. నవ్వుతూ వస్తాను. ఇంత లేట్ అయింది, అంకుల్ గారు ఇంకా రాలేదేంటి? అసలు ఆయనకి ఈ మధ్య తీరికెక్కడుంది? అబ్బాయి కోసం ఆఫీసులో పెద్ద క్యాబిన్ కట్టిస్తున్నారు, వాడికి బహుమతిగా ఇవ్వాలట. గారం కదా. ప్రేమ గారంటే ఆయనకి చాలా ప్రేమ. ఆయన ప్రేమించే తీరు గురించి వేరే చెప్పాలా? ఎప్పుడు వాళ్ళ తండ్రి కొడుకులా నడుచుకుంటారు, ఫ్రెండ్స్ లాగానే మాట్లాడుకుంటారు, చేతులు కలుపుకుంటారు, పోట్లాడుకుంటారు, కాసేపు సరదాగా రేసులు పెట్టుకుంటారు. సీమా, ఈ తండ్రి బిడ్డల రేసులో మనం ముందుండాలి తల్లి. నాకు తెలుసు పాపా. ఇది తెలుసుంటే నేనెందుకు కుమార్ గారిని నా స్నేహ పంజరంలో ఇరికించానో అది నీకు తెలుసుందా? నీ గుప్పెట్లో పెట్టుకుని కూడా ఇంకా ఈ కుంటి నాటకాలు ఎందుకంట? నీ దారికి తెచ్చుకోవాలనేగా. దీంతో స్నేహబంధం మరింత గట్టిపడుతుంది. కుమార్ గారు పంచప్రాణాలు వారి అబ్బాయి సీమ, ఆయనకు నువ్వంటే ఇష్టం కూడా. నిన్ను కోడలుగా కూడా అంగీకరించవచ్చు, కానీ ప్రేమ్ కేవలం ఉడుపు రక్తం కదా, అతన్ని నమ్మలేదు. మీరేం భయపడకండి పప్పా, మీరు స్నేహ నాటకం ఆడండి, నేను ప్రేమ నాటకం ఆడతా. అరే వాడిని వెళ్ళని కౌశల్య, అక్కడ దారి లేదు, చిక్కుకుంటాడు. నేను ఎప్పుడు చిక్కుకోను డాడీ. వీ ఫర్ విక్టరీ. అక్కడికి గెలిచేసావు. రే ప్రేమ్, నువ్వు ఇంత స్పీడ్గా కార్ డ్రైవ్ చేయడం ఎప్పుడు చూడలేదురా నేను. దానికి ఒక కారణం ఉంది, ఇది. హాయ్. హలో మేడం, ఈ రోజుల్లో తలుపు తట్టి లోపలికొచ్చే పద్ధతి పోయినట్టుంది సార్. ఈ రోజుల్లో తలుపు లాక్ చేసుకునే పద్ధతి కూడా పోయినట్టుంది. సుమా, అరే సుమా, నేను నీకోసం ఎదుగుతున్నాను, ప్రేమని కలిసావా? హాయ్. హలో. మై కేకారు రామ్ ముజే పొత్తు మిల్ గయా, పొత్తు మిల్ గయా, చొన్న పొత్తు మిల్. ప్రేమ ఎక్కడ? వాడు రూమ్ లో బట్టలు మార్చుకుంటున్నాడు మేడం, తమ కోసం. స్టాప్ ఇట్. సేమ్ టు యు మేడం. మేడం, మీరు ప్రేమ్ రూమ్ కి వెళ్తున్నారా?
ఏ వెళ్తే అభ్యంతరమా? కాదు, వాడి గది తలుపులు జాగ్రత్తగా తెరిస్తే బాగుంటుంది అని. థాంక్స్. నమస్తే. నమస్తే. ఇడియట్. సేమ్ టు యు. పొత్తు మిల్ గయా. పొత్తు. దెబ్బ మిల్ గయా. సారీ. గట్టిగా తగలేదుగా. ఏమిటి అల్లరి, మీ బాక్సింగ్ టాలెంట్ అంతా నా మీద చూపించాలనా? తప్పకుండా, తప్పుకోగలిగిన వాళ్ళు తప్పుకుంటారు. లోనికి రావచ్చా? యా, వై నాట్, కమ్ ఇన్. నేను వెళ్ళి బట్టలు వేసుకొస్తాను. ప్రేమ్, నాకు కాస్త చెప్తారా ఏమేం చేశారు అమెరికాలో? అమెరికాలో చదువుకున్నాను. చదువుకున్నారా? ఈ రోజుల్లో చదువుకునేది ఎవరు? అమాయకుల్లా నటించొద్దు. ఏ, నన్ను వదిలి వెళ్ళాక నేను మరీ ఒంటరితనం ఫీల్ అయ్యాను. ఎక్స్క్యూజ్ మీ, కింద అన్న వడ్డించారు, మీకోసం ఎదురు చూస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ, మీరు కానీ ఫ్రీగా ఉంటే కాస్త ఇవిడ కంపెనీ ఇస్తారా? ఈవిడ పాపం ఒంటరితనం ఫీల్ అవుతుంది. అలాగే. రే ప్రేమ్, ఒంటరితనం పోగొట్టడంలో నేను ఎక్స్పర్ట్ని. నేను రానా టైం పాస్ చేయడానికి? థ్యాంక్ యూ. జొన్న పొత్తు తిన్నాను కదా అందుకే. సీమగారు, కారులో వస్తుంటే ప్రేమ్ మీ గురించి ఒక మంచి కవిత వినిపించాడు, వినిపించరా? కానీ ఆ కవిత ఎలా ఉంటుంది అంటే, నువ్వు వినసుమా అద్దరిపోతావు. ఇవి కురులేనో అనేవి, ఇవి కురులేనో అనేవి కాదు జలతారు వలలు శభాష. ఎంత అదృష్టవంతులో, ఎంత అదృష్టవంతులో కదా నీ శిరోజాలు గురికిన ఎలుకలు శభాష్. ప్లీజ్ మీరు కూర్చోండి. నో థ్యాంక్స్. మీ సాగే వ్యక్తి వాక్మెన్. అంతా నచ్చిందా? క్లాస్ పగలగొట్టి సార్. ఇంకా ఉంది, ఇంకా. బాయ్. బాగా ఓల్డ్ ఫ్యాషన్ లో ఉన్నావు ప్రేమ్. సీమగారు, ఒక ఇంపార్టెంట్ కవిత వినిపిస్తాను, మొత్తం ఇల్లే పగలగొట్టేస్తారు. షట్ అప్. మీరన్నారు షట్ అప్, నేనంటాను షట్ అప్. క్యాప్ మీది. మిస్ సుమా, నా తరఫున మీకు నాకా ఏ ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ కి ప్రజెంట్ చేయకూడదా? ఫ్రెండా? కానీ మనం ఇప్పుడేగా కలిసింది. అయితే ఎవరినైతే కలుసుకోవాలంటుందో, మాట్లాడాలని మనసు కోరుతుందో, నిజానికి దట్స్ మై ఫ్రెండ్. అంతేకాదు, మీ నాన్న మా నాన్న కూడా ఫ్రెండ్స్. అందుకే ఇది స్నేహం కోసమే చేయబడింది కదా. స్నేహంలో ఒక నేమ్ ఉంది మేడం, నో సారీ నో థ్యాంక్ యూ. ఓకే ఓకే ఓకే. కుమార్ గారు, వా వా, శభాష్. మళ్ళీ ఈ రోజు మీ అబ్బాయి రేస్ లో గెలిచాడు. రంజిత్ గారు, నేను వీడితో ఎప్పుడు ఓడిపోయినా నా ఓటమిని సెలబ్రేట్ చేస్తాను. వెల్ డన్ మై బాయ్, వెల్ డన్. ప్రేమ్, యు లైక్ టు స్మోక్? నో సారీ, డోంట్ స్మోక్. వెరీ గుడ్. ఉంటే ప్రేమ్ లాగా ఉండాలి, ఏ చెడు అలవాటు లేదు. పరసీమా పెడదాం. కీప్ ఇట్ అప్ ప్రేమ్, కీప్ ఇట్ అప్. ఎన్ని సుగుణాలు మీలో ఉన్నాయి, ఇవన్నీ మీ అబ్బాయికి వచ్చాయి. ప్రేమ్, సిగరెట్ తీరా తొందరగా. నీకు చెప్పేది, ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను సిగరెట్ కాల్చాలని. ఎంతవరకు కాల్చాలా? లోపల ఎంతో మంది కాలుస్తున్నారు, నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేశారా? అమెరికాలో అప్పుడప్పుడు భోజనం తర్వాత కాల్చేవాడిని. తొందరగా తీరా. అరే, ఏమి నోటు తీస్తున్నావు? సిగరెట్ తీరా. అయిపోయా? అయిపోయా. సదియా, ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి? ఆలోచిస్తా 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 దొరికింది. ఎక్కడ? మా డాడీ రూమ్ లో. అలాగా? వైట్ సిగరెట్ కేసులో. డాడీ టైంలో కింద ఉంటారు. కింద ఉంటారు. వెళ్ళి తేరా. తీసుకొస్తా. నేనా? నీకేమైనా పిచ్చ కిందా? నేను చచ్చిన మేడం ఆ డేంజర్ జోన్ లోకి. డాడీ అంటే ఎందుకు అంత భయపడతా? వెళ్తావా లేదా? నేను వెళ్ళను. దెబ్బలు తింటారా? చూడు, నువ్వు కొట్టాలనుకుంటే నా మేడం మీద కత్తితో వెయిట్ వేసి, కానీ ఆ 440 వోల్ట్స్ కరెంట్ పంపించకరా. సరే, ఓ పని చేద్దాం, ఇద్దరం కలిసే వెళదాం, అలాగే కలిసి వద్దాం ప్లీజ్. అయితే సార్. థ్యాంక్ యూ. Thank you.
నాకు కింద పనుంది. ఇటు పక్కరా ఇరుకులో పడ్డాను. వెళ్ళు, ఒక్కడో వెళితే. ఎలా తెరుచుకుంటుంది? ఎలా తెరుచుకో? డుమ్ డుమ్ తెరుచుకో. అయ్యో అయ్యో, తెరుచుకుంది డుమ్ డుమ్. సరిగ్గా చెప్పు, ఏం కావాలి? ప్రేమ్ సిగరెట్ కావాలి అన్నాడు. అదే పుస్తకం కావాలి అన్నాడు. ఏది? అదే మరి నాన్న గారిది. నేను కాదు, ప్రేమ్ కావాలన్నాడు. అన్నగారిది కాదు, తాతగారిది. తాతగారిది కాదు, మామయ్య గారిది. వివేకానంద గారిది, మన ప్రియమైన వివేకానంద గారిది. వన్ మినిట్. ఏం లేదు, యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను. తిన్నగా నుంచో. తీసుకో. నేను కూడా చదువుతాను, మంచి పుస్తకం కదా. ఉదయం చదువుతాను, సాయంత్రం చేస్తాను. ఏ మనోహరణయ్య, సచ్చింద్ర గుర్రె ఎక్కడి నుంచి హడావిడిగా వస్తున్నా? రామా 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 రామా. అది మన ప్రేమ కోసం ఈ పుస్తకం తేడానికి వెళ్ళాను. సిగరెట్? సిగరెట్ ఇక్కడుంది కదా, ఇది పుస్తకం. సిగరెట్ పుస్తకం. ఈరోజు టైం బాగోలేదు, పిచ్చెక్కేలా ఉంది నాకు. ఒరే రాము, ఇక్కడ లేడు. అయ్యగారు రూముకి టీ తీసుకెళ్ళు చక్కెర విడిగా. ప్రేమ్ ఇక్కడే ఉన్నాడు. చంపేశావు కదా మనోహర్. అమ్మాయి బాబోయ్, అమ్మొచ్చేసింది, అమ్మొచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలరా? ఏం చేయాలి, ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి? ఏమిటి ఇలా వేలాడదీశారు? ఇవిగో నీకిష్టమైన లడ్డూలు. అమ్మా అక్కడుంచు, తర్వాత తింటాను. నా చేత్తో నేనే పెడతాను. మనోహర్ నోరు తెరు, తెరు. మహిళ అలా ఉంది, నోరు తెరు, నోరు తెరు. అది బాక్సింగ్ చేసాం కదా అందుకే. ఎందుకురా కొట్లాట్లు మీ ఇద్దరికి? ఇదిగో ఇక్కడ పెడుతున్నాను, మీ ఇద్దరు కలిసి తినాలి, లేకపోతే కొడతాను. ఈ పొగ వాసన ఎక్కడి నుంచి వస్తుంది? నాయనా ఏదైనా కాలుతుందా? లేదమ్మా, ఏం కాలుతుంది, ఏమీ లేదే. ఆంటీ ఈ పొగ వాసన ఇక్కడి నుంచి వస్తుంది ఆంటీ. అరే గుళ్ళోంచి హారతి తెచ్చావమ్మా, వెళ్ళి వాడకూడేవు. ఈ హారతి నాకు చాలా అవసరం. సుమారా చించా నన్ను, నువ్వు రాకపోయి ఉంటే ఈ సిగరెట్ తో నేను. రై నువ్వు కూడా పారేరా, రై పారేస్తావా లేదా? పారేమను మనోహరణయ్య. సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్, ఆరోగ్యానికి హానికరం కదా. తను ఒక్కసారి చెప్పగానే పారేసేవే. అంతేగా, స్నేహం చేస్తే నియమం పాటించాలి. ఈ ఏంటి నేను గొలుపులు వాడతానే. రేయ్ మనోహర్, ఇక నీ వల్ల కాదు, వెళ్ళి అట్టిపడి.
మళ్ళీ ఓడిపోయావు. రే, ఇక నువ్వు ఇకేం ఆట మానేసి. ఇది మూడోసారి నిల్లు ఓడిపోవడం తెలుసులేరా? చావట. నేను చావటని నువ్వు ఆట గడవా. ఇంకేమిటి, నేను ఎలాగో ఛాంపియన్. మనోహర్ అన్నయ్య, ఏమిటి టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారా? లేదమ్మా, మేము ఇక్కడ స్విమ్మింగ్ చేస్తున్నాం. రే, తిండిపోతూ. అంటీ, కొందరు అబ్బాయిలు తమ ఆట గురించి అంత గర్వపడతారు ఎందుకు? ఎందుకంటే ఈ గేమ్ లో తెలివి చురుకుతనం రెండు కావాలి. ఇది ఆడపిల్లలకి చేతకానాట. అలాగా, నేనాడి చూపిస్తా. ఆడు తల్లి, ఆడు, నా తరఫున ఆడు. నేను అమ్మగారి పక్కన కూర్చుని వాచ్ చేస్తాను. బిత్తట్టి ఇది చూస్తే అన్నయ్య రాసిన ఉత్తరంలా ఉంది. అమ్మా, వాడి మొహం చూస్తే ఆటగాళ్ళ ఉందా? చాలు చాలు రా, మూడు సార్లు ఓడిపోయింది చాలు. కానీ రసగుల్లాలు పందెం పెడితే గెలుస్తారేమో. ఏమైంది, ఆడవా? తర్వాత ఆడతా. చూడమ్మా, ఆడాలంతా ఇంతే. ముందు ఆడి చూపిస్తానందా, ఇప్పుడు తర్వాత. ఏం అమ్మా ఏడుస్తుందండి? నాన్న గుర్తొచ్చుంటాడు, అందుకే బాధపడుతుంది. కన్నీళ్ళు తుడుచుకోవా. ప్రేమ్, చూడు, కన్నీళ్ళు తుడుచుకోవడం లేదు. విచారంతో ఒంటరిగా ఏడవడం ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, ఆరోగ్యానికి హానికరం. వారేవా, వాడు ఒక్కసారి చెప్పగానే కన్నీళ్లు తుడుచుకున్నావే. మరి ఇంకేమిటరా, స్నేహ నియమాన్ని పాటించింది. అమ్మాయిని అబ్బాయి నేను, నువ్వు వచ్చాకే నాలో ఏదో స్నేహబంధం పొంగెనంట. ఈ స్నేహబంధం మన బంధమే జన్మదో. నీ మనసులో
తిరునాళ్ళు ఉపకారాల మాటలకి చిన్నదేగా అదే సరిపోతుంది. కూర్చో సుమా. ఐమ్ సారీ. స్నేహంలో ఓ నేమ్ ఉంది మిస్టర్, నో సారీ నో థ్యాంక్ యూ. ఓకే చూడు, ఈ మందు తీసి అక్కడ పెట్టు. సుమా నే మందురైనా నే కళ్ళు మూసుకుంటాను, ప్రామిస్. నీకు విషయం తెలుసా అమ్మ నా గురించి ఏమంటుందో? ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళినా సరే అందరినీ స్నేహితులు చేసుకుంటానట, ఈ దేశంలో విదేశంలో కూడా. కానీ నువ్వు అందరిలాంటిదానివి కాదు. నువ్వు నీ మాట తీరు విచిత్రంగా ఉంటాయి, కారణం తెలీదు. నీకేమీ తెలుసా? నువ్వు అసలు మాట్లాడవా సుమా? నువ్వు కళ్ళు తెరవచ్చు. ఏమైంది? ఏం లేదు. ఏయ్, అందరు ఆడవాళ్ళు ఇలాగే ఉంటారు, పిచ్చివాళ్ళు. Bye.
అరే రా ప్రేమ్ రా, ఎవరో తెలుసా? వీడు నాకు మేనల్డ్ అవుతాడు నవీన్, మన దగ్గర నేర్చుకుంటాడు. ఎక్స్క్యూజ్ మీ, ఒకలా చేద్దాం కుమార్ గారు, ఈ సండే నాడు ఇనాగరేషన్ పెట్టుకుందాం. హాయ్ ప్రేమ్, సాటర్డే నేను పార్టీ ఇస్తున్నాను మన ఫ్రెండ్స్ కి, నువ్వు రావాలి. ప్రేమ్, సీమ ఆ పార్టీకి నిన్ను పిలిచింది, నన్ను ఎందుకు తీసుకెళ్తున్నా? షట్ అప్, నువ్వు రాకపోతే నేను వెళ్ళను. ఏ ఏమంటే ఏం చెప్పను, నేను వెళ్ళను. చెప్పొచ్చుగా, ఎందుకో? ఎందుకంటే ఎందుకట నేను చెప్పను తెలుసా? నీవి ఈరోజు భలే హ్యాండ్సమ్ గా ఉన్నావు. హ్యాండ్సమ్? నేను భలే హ్యాండ్సమ్ గా ఉంటాను కదా? నీకు తెలుసా అమ్మ నా గురించి ఏం చెప్తుంటుందో? నేను షేవింగ్ చేసుకుని మెయిన్ రోడ్ మీద వెళ్తుంటే చాలా డాషింగ్ గా ఉంటానట. నీకు బోర్ కొట్టలేదు కదా? అమ్మ నా గురించి ఇంకా ఏమేం చెప్తుందో తెలుసా? నీకు నిజంగా బోర్ కొట్టలేదు కదా? అమ్మ నా గురించి పొగిడింది అంటే అందులో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉందన్నమాట. నువ్వేమంటావు? ఉండే ఉండాలి. హై ప్రేమ్, లుకింగ్ గ్రేట్. మీకు సిగ్గీయలేదు ఇటువంటి దారుణాలు చేయడానికి? మీ లేనిపోని సరదాల కోసం ఒక నిర్దోషి ప్రాణం తీయడానికి మీకు ఏ హక్కు లేదు తెలుసా? మిస్ సుమా, ఈ పావురం నాది, దీన్ని నేను కొన్నాను, నేనే ట్రైన్ చేశాను. దీన్ని మా బావ సరదాగా కాల్చాలి అనుకుంటే అతనికి పూర్తి హక్కు ఉంది. నువ్వెవరు అసలు మధ్యలో మాట్లాడటానికి? ఇవ్వు దాన్ని, లైవ్ గివ్ టు మీ. మరీ శృతి మించుతున్నా. నీ మనసులో అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు? లిజన్ వన్స్ అండ్ ఫర్ ఆల్, వన్స్ అండ్ ఫర్ ఆల్ యు బ్లడీ సీమా. ఏం మాట్లాడేది ఆలోచించి మాట్లాడు. మైండ్ యువర్ లాంగ్వేజ్. రాసుమా, మనం ఇక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదు. లెట్స్ గో. హాయ్ ప్రేమ్, రిలాక్స్, టేక్ ఇట్ ఈజీ, కూల్ ఇట్ మ్యాన్. స్నేహంలో ఎన్నోలా జరుగుతుంటాయి. కమాన్ సీమా, సుమని క్షమాపణ అడుగు. కమాన్. ఐఎమ్ సారీ సుమా. ఏమైంది అసలు సీమ? తన గురించి ఏమనుకుంటుంది? మాట తీరే సరిగ్గా లేదు. నీకు బాధ అనిపించిందా? మరి ఇంకేమిటి? ఈసారి ఎందుకని మాత్రం నడకు. ఎందుకు వెళ్ళి భోజనం తీసురా. బాగా ఆకలిస్తుంది. ఇప్పుడే తెస్తా. తిన్న తర్వాత చెప్పాలి అమ్మగారు నీ గురించి ఇంకా ఏమన్నారో. నాకేం బోర్ కొట్టదు. సుమా, ఈ ప్లేట్ నువ్వు ప్రేమ కోసం తీసుకెళ్తున్నావు కదా? అవును. నాకు కూడా ఆకలిగానే ఉంది. Please. Kiss me. Don't stop.
ఏయ్ ప్రేమ్, ఏమైంది? నేను సుమన్ ముట్టుకుంటే తప్ప నీకేది కావాలో నాకు అదే కావాలి. కరెక్ట్. సుమను విచిత్రమైన ఆకర్షణ ఉంది కదూ నవీన్. ఇంకొక మాట నోరు జారావంటే ఏమవుతుంది? కొంప మొలిగిపోతుందా? మరీ అంత బాధపడిపోతున్నావే? ఇదేమైనా నీ సొంతమా? ప్రైవేట్ ప్రాపర్టీయా? ఏమిటి మరి? స్నేహితురాలట. అంతా విన్నారా? వయసులో ఉన్న ఒక మగాడు ఆడది స్నేహితులు కాగలరా? ఇలా చూడండి, యువ స్నేహాలకి చిహ్నం స్నేహం అనే ఆటలో ఇది ఒక కొత్త నాటకం. ప్రేమ్, ఒక ఆడది మగాడు ఎప్పుడు స్నేహితులుగా ఉండలేరు. అది కేవలం ఒక పరద. తప్పించే రాత్రుల్లో కదలాడే గుండె సవ్వడిలో మండి అగ్గిరవలు దాచుకోవాలా, అర్పుకోవాలా? సబ్బాసుమా, అపరిచితులింట్లో పరాయి మగాడితో ఇంత స్నేహంగా ఉన్నామంటే చాలా తెలివైనది అనేవి. శుభాకాంక్షలు. శుభాకాంక్షలు చెప్పండి. కంగ్రాచులేట్స్. ఎవరిని ఎవరు ఆపాలి? ఇంతటికి కారణం నువ్వే. ఈ సంబంధాన్ని ఇక పెంచుకోకు. ఇది నీకు ప్రేమ్కి అవమానాలు తప్ప ఇంకేమీ అందించలేదు. గెట్ అవుట్. ఒక ఆడది మగాడు ఎప్పుడు స్నేహితులుగా ఉండలేదు. అపరిచితులింట్లో పరాయి మగాడితో ఎంత స్నేహంగా ఉన్నామంటే చాలా తెలివైన దానివి. శుభాకాంక్షలు. ఈ సంబంధాన్ని ఇక పెంచుకోకు. ఇది నీకు ప్రేమ్కి అవమానాలు తప్ప ఇంకేమీ అందించలేదు.
నీ క్యాప్. ప్రభు హెడ్ ఆఫీస్ నుంచి కొన్ని పేపర్స్ తీసుకొస్తున్నాడు సార్. నువ్వు అతను తీసుకుని ఫ్యాక్టరీ సైట్ కు వచ్చేసే. నేను ప్రేమని కార్ లో తీసుకువెళ్తున్నాను సార్. కౌశల్య త్వరగా లేట్ అవుతుంది. వస్తున్నానండి. సుమా నువ్వు కూడా మాతో ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వస్తే బాగుండేదమ్మా. ఇక్కడ 2 రోజులు ఒంటరిగా ఉండాలి కదా. అంటే మనోహర్ అన్న ఇక్కడే ఉన్నాడు కదా. సరే నీ ఇష్టం. పద బాబు. మన ఇద్దరి అనుబంధానికి ఈ లోకం ఏం పేరు పెడుతుందో నాకు తెలియదు. ఏ రేవు చేరుకుంటుందో కూడా నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ఒకటే, నేను ప్రేమించాను నిన్ను. ఇది ప్రేమ కాకపోతే ఏమిటి సుమా? నువ్వు నవ్వితే నేను నవ్వుతాను, నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తాను. అసలు ప్రేమిస్తేనే కదా మనసు గాయపడుతుంది. అనుబంధాన్ని నేను ముందుగానే తెలుసుకోగలిగుంటే బహుశా తొలి ప్రేమలో తొలి ప్రేమ లేక నీకెలా. ఓ పావురమా ఏ
క్షణము వేదనలోనే కరిగేను. ఈ పెదవులకే మాటలు రాక చిరునవ్వుకు కరువయ్యాను. మనసే తెలియక వేధించానే. మనసే తెలియక వేధించానే. నన్ను క్షమించాలి ఓ పావురమా. ప్రపంచమంతా ఆగిపోతే చాలులే.
love you. I uncle auntie vachesara auntie uncle garu aleda ayina factory ki vellaru ore prem nuve ivudu tondaraga vachesavu amma sneham enu ikkadiki teesukochindi snehama evaru sneham amma nenu phone chesanu kada ade lock vachesindi namaskaram amma neekem ayindi rendu rojulu nunchi karupu gadapadaga undamma chusava eppudu edho okati tintu untavu shamu veediki rendu roju varaku emi moddu emi modda ఇప్పుడేం లేదమ్మా అమ్మా 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 మా జులో వీడొకడు ట్రాఫిక్ హవల్దారు శ్యాము అమ్మ చెప్పింది ఏం వినిపించుకోద్దే వెళ్ళి బోరిని తీసుకురా వెళ్ళు ఆ పండు ఒకటే పండు అట్టి పండు బాగుందా వెళ్ళి ఏ ఏ ఏదో చెప్పాలనుకున్నావు ఏమిటి ఐ లవ్ యూ ఇప్పుడు కాదు సరే అయితే ఈరోజు సాయంత్రం బోటింగ్కి వెళ్దాం ఇప్పుడు కాదని చెప్పకూడదు రెడీగా ఉండు సరిగ్గా 4 గంటలకి చాలా తయారు చేస్తున్నారు ఈవేళ కార్తీక పౌర్ణమి కదా ఇరుగు పొరుగు దీపారాధనకు వస్తారు ఇంకా ఎందరో వస్తారు వాళ్ళందరికీ భోజనాలు అవి పెట్టాలి కదా చూడు ఎన్ని పనులు ఉన్నాయి మిగతా పనులు వడదేలు చేస్తారు అదమ్మా ఈ రోజు నేను బయటికి తీసుకెళ్ళాలి నన్ను బయటికి తీసుకెళ్తావా నీకెవరు దొరకలేదా షికారులకి సుమా ఆ పూరీలు ఇవ్వు నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో రాము శ్యాము రండి చిన్నమ్మ గారు కొంచెం ఈ సమోసాలు వేయిస్తారా ఏ మీ చేతులు గోరింటాకు పెట్టుకున్నారా లేదండి పెట్టుకోలేదు పెట్టుకోమంటారా కొంచెం పనింది 5 నిమిషాలు చూడు 4 పావు అయింది సరిగ్గా 5 నిమిషాలే అవుతుంది అవుతుంది సాయం సంజ వేళయింది మనసేమో కదలాడింది సాయం సంజ వేళయింది మనసేమో కదలాడింది రానా వెంట ఇక జాగదేలా
తెలిసనే సదియా చెప్పే అందరికి గుడ్ బై ఏం చెప్పినా విందల్చుకోలేదు. ఏం చెప్పినా లేదు. సరే నేను మళ్ళీ చెప్తున్నాను, తమరి వినాలనుకుంటే వినండి. I love what? ఇప్పుడు మూడ్ లేదు. ఏయ్, మరీ అల్లర్చిల్లరగా నాటకాలాడేవంటే అమ్మతో చెప్పేస్తాను జాగ్రత్త. ఏమని? అదే, ఈ నెలంతా మ్యారేజ్ సీజన్ కదా, ఇంకెవరితోనైనా నా పెళ్లి చేసేయమని. ఓ రియలీ? హౌ నైస్. వెళ్ళండి ప్లీజ్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నీతో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలి. ఏమిటి? నా గురించి ఏమైనా పట్టించుకున్నావా? ఎందుకని? ఏమిటా అమ్మా, నువ్వు నా దగ్గరికి వచ్చి సరిగ్గా చూసావా? నాకు పెళ్లి వయసు వచ్చిందమ్మా, నాకు పెళ్లి గిళ్ళి చేస్తావా లేదా? ఆరిపడుద్దాయి, అప్పుడే పెళ్లి చేసి వచ్చేసిందా నీకు? అమ్మా, ఇలాంటి విషయాల్లో ఆలస్యం చెయ్యనే కూడదు. ఈ రోజుల్లో ఎదిగిన పిల్లల్ని నిర్లక్ష్యంగా వదిలేయకూడదు. ఎంతైనా నేను చాలా మంచి కురాను అనుకో, కానీ ఎక్కడైనా కాలు జారానే అనుకో. అమ్మా ఆలోచించు, నాన్నగారి తల ఇలా ఉందా, ఇలా అయిపోతుంది. నీకెలాంటి పిల్ల నచ్చుతుందో నాకేం తెలుసు. అమ్మా ఆ పాయింట్లో నేను చాలా క్లియర్ గా ఉన్నానమ్మా. అమ్మా ఆ పిల్ల రూపం నా కళ్ళ ముందు చాలా క్లియర్ గా ఉందమ్మా. ఆ పిల్ల పరికిణీ ఉణిలు, చీరలు, జాకెట్లు, సర్వర్ కమిజులు ఇవన్నీ ఏం వేసుకోకూడదు. వేసుకుంటే కేవలం మిడీస్, జీన్స్, స్కర్ట్స్, మినీస్. ఓహో అమ్మా, సెక్సీగా ఉండాలమ్మా. అదో జుట్టు జుట్టు పొడుగ్గా ఉండకూడదమ్మా, పొట్టిగా ఉండాలి. బఫ్ కట్. అమ్మా అది ఓహో ఆటమ్ బాంబ్, ఆటమ్ బాంబ్. కానీ బాబు, అలాంటి పిల్ల ఇంటి పనది చేయదు, వంట కూడా చేయదు. ఎందుకు చేయదంటే ఖచ్చితంగా చేస్తుంది. ఏ చేస్తుంది కదా? చేస్తుంది. కానీ పెద్దవాళ్ళంటే గౌరవం, మనవాళ్ళంటే అభిమానం, చిన్నవాళ్ళంటే ప్రేమ. ఈ గుణాలన్నీ ఎలా ఉంటాయి? అన్ని ఉంటాయంటే తను అందరినీ గౌరవిస్తుంది. ఏ గౌరవిస్తుంది కదా? ఖచ్చితంగా గౌరవిస్తుంది. అలా గౌరవించలేదంటే గౌరవించేలా చేస్తాను. అమ్మా ఫైనల్, ఇక నువ్వు నాకు పిల్లని చూడడం మొదలు పెట్టు. చూడండి, టీ తెమ్మంటారా? ఇక మనం తిండం తాగడం అంతా పెళ్ళయ్యాకే. చూసావా పడిపోడు? అదేం కాదండి, అదంతే అదంతే. ఇక నేను వెళ్ళి పడుకుంటాను. చూడు సుమా, ఈ దొరగారికి పెళ్లి కూతుని వెతకాలట, వీడికి నచ్చిన పిల్లని. అమెరికాలో ఉండొచ్చాడు కదా. నమస్కారం అండి. ఎలా ఉన్నావు సుబ్బు? అన్నానండి. ఓం జయ జగదీశ హరి,
స్వామి ఆకలి దేల మరే రక్షకుడి ఓయ శ్రీతరక్షకుడి వాయే అన్నవు మాయమయే. మనోహరనయ్య ఇదిగో, కాని కాని త్వరగా పోంచి. వద్దు 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 వద్దు. ఏమైంది? మాయం అయిపోతుంది. మాయమా? నకిలీది? నకిలీ కాదు, అసలే. అసలుదేనా? అసలుదే. నేను తిన్నా. తినిపించరా? తినిపించు. మళ్ళీ వచ్చేసింది. నువ్వెంత మంచిదానివో. అదేంటి? ఏమైంది? పున్నమి రోజున చందమామ లాంటి నీ ముఖం వాడిపోయింది. తన అన్నం తినలేదు. అలాగా, అందుకని నువ్వు తినలేదా? సరే, అయితే నేను తిన్నా. వాడు ఎలిగాడా? అయితే అడుగు, ఏం కావాలి అని బతిమాలు. నేను ఆయనతో 3 సార్లు చెప్పాలట ఐ లవ్ యు అని, అప్పుడే తింటారట. అయితే అలాగే చెప్పే. ఎలా చెప్పను? ఆయన ఆడవాళ్ల మధ్య హారతి దగ్గర కూర్చున్నారు. నాకు నాకు సిగ్గేస్తుంది. నిన్నిలా వేధిస్తున్నాడన్నమాట. పద. ఎక్కడికి? వాడితో చెప్పడానికి. వాడు 5 అడుగులు దూకితే నేను 10 అడుగులు దూకుతా. వాడు దేవాంతకుడైతే నేను కాలాంతకుండి. నీ మనసులో మాట చెప్పే ఇప్పుడే, వెంటనే, అందరి ముందు. అందరికీ పరిచయం ఉంది హిందీ సినిమాలతోటి. మొదలెట్టండి పాటలతోనే. వెంటనే అంత్యాక్షరి పోటీ. ఎవరెవరు పాడతారు చెప్పండి. శభాష్. ప్రేమ్ కుమార్ గారు తమను పాల్గొన. ఇష్టం లేదు. ఆడవాళ్ళని చూసి భయపడుతున్నాడు. ఇంకేంటి భయమా? అయితే కానీ శభాష్, స్టార్ట్ అయింది కథ. సరే మొదలెట్టండి. అమ్మడు ఇక్కడే కూర్చుంటావా? అవునండి. నా పక్కనే కూర్చుంటావా? అవునండి. సత్యనారాయణ వ్రతం కదా. ఎందుకు అరుతున్నా? వెళ్తున్నాను కదా. ఇలారా గెలిచేవాళ్ళం మేం కదా. మోహన్ చూడు, సుమారు అడి. నీవు లేవే నా మనసులో, ఓ మరిచెద నిన్నునే నిన్నునే. నీవు లేవే నా మనసులోను. రచించిన గాథే ఎవరెవరెత్త సాగాను, ఏనాడు రాసిన గాథే. ఈ సన్యాసి బతుకే హాయి. ఈ స్థితి ఎందుకు చెప్పవా? అడగలేలా కర్మలే దారి మారిను. ఓహో హో, జారిపోయెను. చెప్పరా
పట్టికె కలియుగమొచ్చునని హంస గడ్డిని మేయును అంట కాకి ముత్యం తినునంట హే రామచంద్రుడా నాడు పలికెనే నా పాటల్లో తేనెలు చిందే నిషాలే వసాగే సరాగాలలోన దుమరాలు రేగే ప్రతి గుండెలోన వసంతాలు వీచే కలవని తుళ్ళిపడక నీ వన్నెలన్ని స్థిరముగ సాగవిక లేత వన్నెలన్ను కలవని తుళ్ళిపడక ఈ వన్నెలన్ని స్థిరముగ సాగవిక కలవని తుళ్ళి పడక కాదని కాదని నన్ని వేళ వెళ్ళకే వస్తా నీతో జాజి పందిరికే నిన్నే నమ్మి వచ్చానే ఊరించకే జీవితాన రాణి నీవే నాకే కాదని గత జన్మలోనే నీ ప్రియుడే నేనంట గత జన్మలోనే నిన్నే నమ్మేనే కాదన్న పోనే నిన్నే నమ్మేనే కాదన్న పోనే చెప్పేనే నీకు నిజం కొలిచేనే నీ నాదంటా నీదంటా నిన్నే నమ్మేనే కాదన్న పోనే నా మనసు నిదని చెలిమికి ఎదురేది ఈ చెలిమికి ఎదురేది ఇది పబ్లిక్ లే పబ్లిక్ బాబు ఇది పబ్లిక్ లే ఈ ఉలుకేలరా పబ్లిక్ లే ఇట జరిగేదంత కనిపెడతారంత లేదమ్మా ఇంత మంచి లేదమ్మా ఇంత మంచి మనసే నాకే దక్కింది ఊరించే పూల జల్లుగా అతింత చేరింది కళ్ళలో మాట తెలిసే మనసు కలిసే కలలు విరిసే ఓ లేదమ్మా ఇంత మంచి మనసే
మనసే నాకే దక్కింది ఊరించే పూల జల్లుగా ఆచించ చేరింది విత్తులే చూసి చెలియనగతి జాడకై వేచితి పసిడి కలలకే రాగమే లేదులే ప్రేయసీ రానిదే మమతలే లేనిదే నరకయాతన నా కన్నుల చాటున తేనె తేట నా ఎదలో పూచిన చిన్న మాట నే తెలిపే ఇంకెప్పుడు ఆకలితో ఉండకే మహాశయ జాగ్రత్తగా చూసుకో తను కూడా భోంచేయలేదు తనే తింటుంది నువ్వే తినిపించాలట తినిపించు సుమా కాస్త ఇలా రా ఎక్కడికి ఆంటీ అదే ప్రేమతో వాడి పెళ్లి విషయం మాట్లాడొద్దామని వీలైనంత తొందరలో ఈ ఇంటికి కోడల్ని తేవాలని రా వెళదాం సరే రా ప్రేమ్ ఏంటమ్మా ఆఫీస్కి వెళ్తున్నావా ఏం లేదు ముందు టిఫిన్ తిను మనం కాసేపు మాట్లాడుకోవాలి షూర్మా ఏమైంది ఏం లేదు ప్రేమ్ మేము నీ పెళ్లి గురించి మాట్లాడాలని వచ్చాం పెళ్ళే నీ కోసం పిల్లని చూశాను రా నేను ఏమైందిరా ఎలాంటిది కావాలన్నావో అలాంటి పిల్ల పిల్ల ఆ పిల్ల పరికిన ఓణీలు చీరలు జాకెట్లు ఏం వేసుకోదు వేసుకునేది కేవలం జీన్స్ స్కర్ట్స్ మిడీస్ మినీస్ అంతే చూడమా నువ్వు నా మాట కాస్త కంగారు పడుకు దాని జుట్టే పొడుగు జుట్టు కాదు పొట్టి జుట్టు బాబ్ కట్ అందంగా ఉంటుంది నాజుగా ఉంటుంది ఓకే చూడమా తీసుకోరా ఎంతో ప్రేమతో ఇస్తుంటే అమ్మా రాత్రి నేను బాగా ఆలోచించాను నువ్వు చాలా కరెక్ట్ గా అలాంటి పిల్ల ఇంటి పనులు ఏమి చేయదు వంట పనులు కూడా సరిగా చేయదు ఏం చేస్తుంది ఖచ్చితంగా చేస్తుంది ఏం సుమా అది చెయ్యలేదంటే చెయ్యిస్తాం మనం అది కదమ్మా పెద్దలంటే గౌరవం మన వాళ్ళంటే అభిమానం చిన్నపిల్లలంటే ప్రేమ ఇవేమి ఉండవు నువ్వేమంటావు లేవంటే ఏం చేద్దాం అమ్మా ఓ పని చెయ్యి నువ్వు వేరే లాంటి పిల్లలు చూడు నువ్వు నీకు ఇష్టమైన అమ్మాయి చూడు అమ్మకు నచ్చితే చాలా నీకు నచ్చితే నాకు నచ్చుతుందమ్మా ఓకే ఓకే ఓకేమా సుమా సుమా నచ్చలేదా అది కదమ్మా నీకు నచ్చితే నాకు నచ్చుతుంది డన్ వెళ్ళొస్తానమ్మా ఒరే ప్రేమ్ అర్జెంట్ ఏం లేదు రెండు మూడు రోజులు ఆలోచించి తర్వాత చెప్పు నచ్చిందా అమ్మా నేను వెళ్తాను అమ్మా బాయ్ ప్లీజ్ లెట్ మీ గో మా ప్లీజ్ ప్లీజ్ లవ్ యు మా పిచ్చి నాన్న నేను ఎంత అదృష్టవంతురాలి సుమా నువ్వు మా ప్రేమకి సొంతం అవుతావా మా నట్టింటి దీపాన్ని శాశ్వతంగా వెలిగించడానికి ఇక్కడే ఉండిపోతాలే మీ ఇద్దరి సంతోషం కంటే నాకేం కావాలి చూడు ప్రేమయ్య ఉంటాడు నువ్వు మాట్లాడు నేను వస్తాను
హాయ్ హలో ఈ రోజు అమ్మ నాకు ఒకటి చెప్పింది ఈ రోజు ఆంటీ నాకు కూడా ఒకటి చెప్పారు ఏమనుకుంటున్నావు చూడు ఈ నెలంతా బాగా పెళ్లి సీజన్ ఈ రంగురంగుల వాతావరణంలో నీతో కొత్త రంగులు పంచుకోవాలనుంది పంచుకుంటావా హాయ్ సీమా ఆంటీ ఆంటీ కొట్టింది గంట మీరు ప్రేమ్ రూమ్ లోకి వెళ్తున్నారా ఈసారి కేర్ఫుల్ గానే వెళ్తాను నీకు అభ్యంతరమా కాదు కాదు అతను రూమ్ లో లేడు నా కాపోయే వదిన గారితో బయటికి వెళ్ళాడు అవును ప్రేమ్ కి సుమన్ ఇచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించారు అభ్యంతరమా థ్యాంక్ యూ కుమార్ గారు రా సీమా రా సీమా ఈరోజు ఈరోజు కుమార్ గారు నీకు ప్రేమ్కి అనుబంధం ఖాయం చేసి మనల్ని రుణపడేలా చేశారు కుమార్ గారు మీరు నమ్మరు కానీ ఈరోజు నేను ఊహించి వివాహ పత్రికకి శాంపిల్ కూడా సెలెక్ట్ చేసి పెట్టాను సీమా డూ యూ లైక్ ఇట్ సీమకి చాలా నచ్చింది నాకు బాగా నచ్చింది రోజ్ మీ ఆవిడ గారికి కూడా నచ్చిందంటే చాలు నవీన్ ఆవిడ కూడా చూపించు కౌసల్య కూడా ఇదే నచ్చుతుంది కాదంకల్ ఏమిటి నువ్వనేది ఆవిడ మనసులో ఇంకొకరున్నారు Thank you.
నిన్నే కట్టాలి అని మనసే నాతో తెలిపే ఆలోచిస్తున్నారు కుమార్ గారు. ఎవరికైతే మీ ఇంట్లో ఆశ్రయాన్ని ఇచ్చారో అది మీ ఇంటి కోడలు కావాలని కలలు కంటోంది. మన ప్రేమ అమాయకత్వాన్ని బాగా అలసుగా తీసుకుంది. మీరు మీ అబ్బాయికి ఇచ్చిన వాల్యుబుల్ లాకెట్ ని అకారణంగా ప్రేమ ఇంకొకరికి ఇవ్వడం. కుమార్ గారు, కొంతమంది ఇతరుల హక్కులు దోచుకోవడంలో ఆరితేరుంటారు. అదే అంకుల్, ఓసారి దాని అంతసేమిటిని ఎత్తి చూపించేలోగా నా చంప వాజ్పేయిలా చాచికొట్టింది. క్షమించండి కుమార్ గారు, క్షమించండి. కానీ ఈ మోసగత్తె పేరాశల వెనుక ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. అదే వాళ్ళ నాన్న. అతను మీ ప్రాణ స్నేహితుడు. మీ స్నేహాన్ని మీరు సవ్యంగానే సార్థకం చేశారు కుమార్ గారు. కానీ అతనే మీకు ద్రోహం చేయాలని, స్నేహానికి కళంకం తేవాలని తన కూతుర్ని తెలిసి తెలిసే ఇక్కడ వదిలి వెళ్ళాడు. ఎల్లుండి సుమ బర్త్డే. ప్రేమని తన ప్రేమ కానుకగా ఏమడుగుతుందో. నన్ను మీరు పిలిచారా డాడీ? అవును ప్రేమ్, మన కొత్త ప్లాంట్ లో చాలా అర్జెంట్ పని చేయాల్సి వచ్చింది. నేను వెళ్ళలేను, నువ్వు వెళ్ళాలి. ఓ పని చెయ్యి, రేపు ఉదయం 6 గంటలకు బయలుదేరు. రేపా? ఏ, ఇంకేదైనా పనుందా? నేను వెళ్తాను డాడీ. ఊరు వెళ్తున్నావా? సుమకిచ్చిన మాట కాదని వెళ్తున్నావా? నాకైతే మనసులో వెళ్ళాలని లేదు. అయితే ఉండు, వెళ్ళని చెప్పు. వద్దు, స్వయంగా అంకుల్ గారే వెళ్ళమన్నారు కదా, వెళ్ళు. ఆయన మాట కాదనుకో, బర్త్డే ఇంకో రోజు సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ సుమా, మనోహర్ అన్నయ్యా, మా చెల్లి మా చెల్లి అనుకున్నాను, ఎవరు మాట వినరు. చెల్లెలంతా ఇంతే. ఎప్పుడు తిరిగి వస్తావు? 4-5 రోజులు కావచ్చు. నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎదురు చూసే రేపు ఉదయం కోసం మామయ్య. ప్రేమ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడుగా. అవును నవీన్, రేపు ఉదయం సుమకి కుమార్తె నిర్ణయాన్ని చెప్తాడు. పూర్ గర్ల్ పాపా, ఆ పిల్ల మనసు ముక్కలైపోతుంది. స్వయంగా ఆయనే నాకు ఇచ్చారు, నీకెందుకు ఈర్ష? తిరగండి, అటు తిరగండి. ఎవరిది? నా మాట విను ప్రేమ్. నీ పుట్టినరోజు సెలబ్రేట్ చేయకుండా ఎలా వెళ్తాను? సరే, ఇలా దగ్గరకు రా. ఈ ప్రెజెంట్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది, వేసుకొని చూపించనా? ఇంకోటి కూడా ఉంది. ఇలాంటిది వేసుకు చూపించనా?
మల్లికవా రంగవల్లివా వరాలు చింది అక్షర కన్నెవ నీవే పసిది ప్రేమగనివా కావాలి ప్రశ్నలకే జవాబులు ఓ చెలి మల్లికవా రంగవల్లివా వరాలు చిందే అక్షర కన్నెవా నీవే పసిది ప్రేమగనివా కావాలి ప్రశ్నలకే జవాబులు పూచలి తారలు చేరి ఎందుకు నా చెలి మోమును చూసే మేఘాల వీధిలో తారలు చేరి ఎందుకు నా చెలి మోమును చూసే గాలులు ఎందుకు గంధము చిలికి రాత్రి ఎందుకు మత్తుగా మెరిసే కావాలి ప్రశ్నలకే జవాబులు ఓ చెలి ఈ కలవరమేళ కొసరి నీలో సిగ్గులి వేళ కన్నులలో ఈ కలవరమేళ నీ పైన చెంగే చెదిరినదేళ నామది దూన అలజడులేళ కావాలి ప్రశ్నలకే జవాబులు ఓచిరి తులల్లే ఇద్దరిలోను ఈ ఉలుకేలా శోభన గదిలో దంపతులల్లే ఇద్దరిలోను ఈ ఉలుకేలా ఇరువురికి ఒకటే ఇది ఏలా చివరికి ఇంతటి ప్రేమ ఇదేలా కావాలి ప్రశ్నలకే
జవాబులు పోచరి మల్లికవా రంగవల్లివా వరాలు చిందే అచ్చన కన్యవా నీవే పసిడి ప్రేమ గనివా కావాలి ప్రశ్నలకే జవాబులు నన్ను పంపించేకు తొందరగా రానా అరే చల్లగా ఉండమ్మా జన్మదిన శుభాకాంక్షలు ఆంటీ అంకిల్ గారికి టీ నేను తీసుకువెళ్ళనా అలాగే నీ కాబోయే మావగారికి నీ చేతోనే టీ ఇస్తావా తీసుకెళ్ళు ఈ రోజు నీ పుట్టినరోజా అవును ఎన్నో ఏడొచ్చింది నీకు 18 ఈ 18 ఏళ్ల వయసులోనే ఎంత తెలివి చూడు నాకు నువ్వంటే ఏ వైరమూ లేదు నువ్వు ఇంట్లో ఉండేందుకు అనుమతించాను కానీ అధికారం ఇవ్వలే ఏ హక్కుతో నువ్వు నా కొడుకు జీవితంలో ప్రవేశించావు ఏ హక్కుతో జవాబు చెప్పు ఇప్పుడే చెప్పు జవాబు చెప్పు జవాబు నేను చెప్తానండి సుమకి ఆ హక్కు ఇచ్చింది ప్రేమ ప్రేమండి తను మన ఇంటి కోడలు కావాలని నేను నిర్ణయించాను కౌశల్య ఈ ఇంటి కోడలు అమ్మాయి కానే కాలేదు ఎందుకు కాలేదు ఎందుకంటే అమ్మా ఈ అమ్మాయి ఇక్కడికి చుట్టంలా వచ్చింది యజమాని కావాలని కోటి స్వప్నాలు కంటోంది ఇది దీని తండ్రి కలిసి ఈ కోట్ల కొద్ది ఆస్తిని కాదేయాలని ఎత్తు వేశారు స్నేహం అనే పేరుతో దీని తండ్రి నా స్నేహితుడిని యుక్తిగా వెన్నుపోటు పొడిచాడు అన్నయ్య గారు ఎవరి ప్రేమ గురించి నింద వేస్తున్నారు మీరు వారా బాధల్లో పేదరికంలో మాకు చాలా సాయం చేశారు గుర్తుందా ఆయన ప్రార్థన వల్లే ఈ ఇంట్లో వంశజ్యోతి వెలుగుతుంది ఆయన మన డబ్బు తోచుకుని ఏం చేస్తారు ఈనాడు పెద్దవాళ్ళు అయ్యాక మీరు స్నేహానికి అర్థం మర్చిపోయారు కౌశల్య చూడండి ఈ అమాయకురాలు మొహం చూడండి చూసి మరీ చెప్పండి కౌశల్య ఈ అమాయకత్వం వెనుక ఎంతో కుట్ర దాగి ఉంది ఇప్పుడు ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉండకూడదు తక్షణం ఇంట్లోంచి వెళ్ళిపోవాలి ఇది మా నిర్ణయం సుమా ఏయ్ సుమా ఏయ్ సిఐటి క్యాట్ క్యాట్ అంటే పిల్లి రైట్ ఆర్ రాంగ్ పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా ఏయ్ ఏడుస్తున్నావా పిచ్చి తల్లి చూడు నేను వచ్చేసానుగా అన్ని పనులు పూర్తి చేసిన సరిగ్గా నీ పుట్టినరోజు నాటికి ఎక్కడ ఉన్నారు నీ ఎదురుగా మా ఫ్రెండ్ ఎదురుగా అరే ఏమిటి మీరు అందరూ మౌనంగా ఉన్నారు కృష్ణ మీ అందరి కోసం నేనేం తెచ్చాను తెలుసా అక్కడ పెట్టవయ్యా దా తీసుకో స్వీట్స్ కొనుక్కో కృష్ణ చూడు నేను నీ కోసం పెన్ను తెచ్చాను నీ ఆఫీస్ పని కోసం నమస్తే చెల్లెమ్మా చూడు నీ కోసం నేను చీరలు తెచ్చాను అది అన్ని రంగులు తెచ్చేశాను ఎందుకంటే ఏ రంగైనా నీకు బాగుంటుందమ్మా ప్రేమ ఎక్కడా ప్రేమ్ ప్రేమ్ బాబు నీ మామయ్య నీ కోసం ఏం తెచ్చారు చూడు వరేవా ఎంత చక్కగా నటిస్తున్నారు తండ్రి కూతురు కూడా ఏ నా వల్ల గాని నా బిడ్డ వల్ల గాని ఏదైనా తప్పు జరిగిందా తప్ప తెలిసిందా కుమార్ గారు తెలిసిందా ఈ కుళ్ళు పేదవాళ్ళంతా ఇలాగే ఉంటారు రక్తం పీల్చే జలగలు పారాసైట్స్ మిస్టర్ రంజిత్ జాగ్రత్తగా మాట్లాడండి జాగ్రత్తగా పెంచుండాల్సింది రంగా గారు నీ అమ్మాయిని ఇది ఇక్కడ ఎన్నెన్ని నాటకాలు ఆడిందో తెలుసా
ఇది ఇంటి గౌరవాన్ని మట్టిపాలు చేసింది. రంజిత్ గారు, ఇది తన జాతి బుద్ధి చూపించింది. ఆవేశాన్ని జరిగింది చాలు. కృష్ణ, మన సుమ గురించి వాడు ఏమన్నాడో విన్నావా? నిజమే చెప్పాడు. కృష్ణ, అవును, నువ్వు మన స్నేహాన్ని చాలా అలుసుగా తీసుకున్నావు రంగా. నువ్వు నీ కూతుర్ని కావాలని ఒక కారణంతో వదిలేవు. తను నా కొడుకుని ప్రేమ పంజరంలో ఇరికించి ఇంటి కోరలు కావాలనుకుంది. ఎప్పుడూ నేను అనుకోలేదు రంగా, నువ్వు ఆస్తి కోసం ఇలా బంగారు వల విసరగలవని. కృష్ణ, రంగా అరవకు. మన స్నేహాన్ని బంధుత్వంగా మార్చాలని స్వప్నాలు కనే ముందే నువ్వు మన మధ్యనున్న దూరం గురించి ఆలోచించవలసింది. లక్షల కొద్ది ఆస్తి ఎక్కడ, నెలకు 2,000 రాబడెక్కడ? కృష్ణ, 2,000 రూపాయలేగా. ముందు మా అంతస్తుకు నువ్వు ఎదిగి ఆ తర్వాత కలలు కనవలసింది. చాలు కృష్ణ, చాలు. చాలా దూరం అయిపోయావు కృష్ణ. నువ్వు నా స్నేహం నీకు భారంగా ఉంది కదా, ఈరోజు నా బట్టల్లోంచి కంపు కొడుతుంది కదా నీకు. అందుకే ఈ 2,000 రూపాయల రాబడి గల వర్కర్ కూతురికి ఈ ఇంట్లో ఉండే అర్హత లేకుండా పోయింది. సరే, నేను ఒప్పుకుంటాను. అందుకు నేను నిన్ను దోషిని అనుకోవటం లేదు. కానీ నా బిడ్డ మీద ఎందుకు అపవాదం వేశావు? నా కూతురు నాకు ప్రాణం కృష్ణ. జవాబు చెప్పు. ఎందుకు జవాబు చెప్పాలా? దాన్ని ఇక్కడ ఉంచడంలో నీకెంతో ఉపకారం చేశాను. అదే అలాగా నా కూతుర్ని ఇక్కడ ఉంచటంలో నాకు ఉపకారం చేశానంటున్నావా? ఇదా నువ్వు పెట్టిన పేరు నీకు నాకు ఉన్న స్నేహానికి. నా కొద్దు కృష్ణ, నీ సహాయం అందుకోవటం నాకు ఇష్టం లేదు. ఇప్పుడే కట్టేస్తాను తీసుకో. నీ 5-star హోటల్ కి బిల్ ఎంత అయిందో? ఇన్నాళ్ళు నా కూతుర్ని ఇక్కడ ఉంచినందుకు, తిండి పెట్టినందుకు, చూసుకున్నందుకు అన్నిటికీ చెప్పు. ఎంత అయింది ఇక్కడ బోర్డింగ్ ఛార్జెస్, లాడ్జింగ్ ఛార్జెస్ చెప్పు. 5,000, 10,000, 20,000, 50,000 చెప్పండి కృష్ణ కుమార్ గారు, చెప్పండి. గెట్ అవుట్. వెళ్తాను, వెళ్తున్నాను. సుమా, నేను ఈ హోటల్ గేటు దగ్గర నీకోసం ఎదురు చూస్తుంటాను. అన్నయ్య. చెల్లెమ్మ, తెగిపోయింది తల్లి స్నేహబంధం. వస్తాను. రండి, రండి.
మీ డాడీ మీకోసం వెయిట్ చేస్తున్నారు. వెల్కమ్ మై సన్, వెల్కమ్. మీతో ఇప్పుడు కొంచెం మాట్లాడాలి. అలాగే మాట్లాడదాం, కానీ నీ పర్సనల్ క్యాబిన్లో. రా ప్రేమ్, ఈ కుర్చీలో కూర్చో, కంపెనీ ఛార్జీ తీసుకో. రా. మీరు నాకు ఈ శిక్ష వేయడానికి ఏం నేరం చేశాను చెప్పండి. ప్రేమ్, ఇదొక బహుమతి. ఈ రోజు నుంచి నువ్వు నిర్ణయాలు తీసుకోవచ్చు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, సుమని పెళ్లి చేసుకోవాలని. తననెందుకు కాదంటున్నారు? ప్రేమ్. అవును డాడీ. ఎందుకు ప్రేమ్? నేను నీకు బోధపరుస్తాను. ప్రేమ్, నీకు సంజాయిషి చెప్పవలసిన అవసరం నీ తండ్రికి లేదు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. ఎందుకు? నన్ను క్షమించండి, మీకు సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం మీ అబ్బాయి కూడా లేదు. ప్రేమ్ బాబు, ప్రేమ్. ప్రేమ్ బాబు, నా మాట విను. ఇక్కడ నీకేం తక్కువైందని? ఇక మాదంతా నీవే కదా నాయన. వచ్చే వారం సీమకు నీకు నిశ్చితార్థం. కార్డ్స్ కూడా అచ్చువేయించాం ప్రేమ్. కుమార్ గారు, మీరేనా నచ్చ చెప్పండి. వీడికి ఏం చెప్పగలను రంజిత్ గారు? వీడింకా బయట ప్రపంచాన్ని చూడనే లేదు. హృదయం లేని లోకంలో ఎలా మసలగలడు? ఎలా నడుచుకోవాలో వీడికి ఇంతవరకు తెలియదు. నేర్చుకుంటాను డాడీ. నీకు ఇంకోటి కూడా తెలియదు ప్రేమ్, రోజుకో 10 రూపాయలు సంపాదించాలంటే ఎంత కష్టపడాలో, ఎన్ని అవస్థలు పడాలో. నేర్చుకుంటాను డాడీ. నేర్చుకుంటావా? ఏం నేర్చుకుంటావు ప్రేమ్? నేర్చుకోవడం నీకు తెలియదు. ప్రేమ నాకు అన్ని నేర్పిస్తుంది. కౌసల్య, నేను ఆవేశంలో ఏదో ఒకటి చేసేలోగా వాడి నాపు. వీడికి తండ్రిని గౌరవించడం తెలియదు. కనీసం అమ్మ మమకారానికైనా విలువిస్తాడేమో. వాడి నాపు. ఉన్నప్పుడు నేను వెయ్యలేకపోయాను. నువ్వు నా కోడలి కలుసుకుంటే నా తరఫున సాంప్రదాయంగా వెయ్యినైనా. అమ్మా, నేను చేసేది కరెక్టే కదా? నువ్వు నా తోడుగా ఉన్నావు, నేను దేనికి భయపడక్కర్లేదుగా. ప్రేమ్, నువ్వు వెళ్ళిపోతున్నావా? అవును. కానీ మనకి నిశ్చితార్థం జరగబోతుంది. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు. సరే, అయితే రా నాతో. రా. ఆలోచిస్తున్నావా? ప్రేమించే వాళ్ళు ఎప్పుడూ ఆలోచించరు. నేనే ప్రేమ్ని.
మీరు కోపంగా ఉన్నారని నాకు తెలుసు. మా డాడీ మిమ్మల్ని అనరాని మాటలు అన్నారు, అందుకు నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. వారెవ్వా, నాన్న గాయపరిచాడు, ఈ కొడుకు మందు వేయటానికి వచ్చాడు, క్షమాపణ అడగటానికి వచ్చాడు. వెళ్ళెక్కడి నుంచి, ఎక్కడి నుంచి వెళ్ళు? నేను ఆవేశంలో నీ మీద చేయి చేసుకోకముందే ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు బాబు. నేను తిరిగి వెళ్ళడానికి రాలేదు మావయ్య. నేను సమస్తం వదులుకుని సుమ కోసం వచ్చాను. మావయ్య, అమ్మ సుమ కోసం సాంప్రదాయంగా ఇవి పంపింది. లోపలికెళ్ళు సుమా. సుమా లోపలికెళ్ళు. బాబు, నేనెప్పుడు మనస్సాక్షి చెప్పిందే వింటాను, అందుకే నేను ఇంతవరకు గొప్పవాణ్ణి కాలేకపోయాను మీ నాన్నలాగా. కానీ నేడు లోకం గురించి ఎంతో తెలుసుకున్నాను, అందుకే చాలా జాగ్రత్త పడ్డాను. ఈనాడు చెల్లెమ్మ పంపించిన ఈ గాజులు నన్ను నా మనసును మార్చలేవు. ఆస్తి కోసం నా మీద అపవాదం వేస్తేనే భరించాను, కానీ ఈ గాజులు దొంగిలించాన్న అపవాదం మాత్రం నేను భరించలేను. నువ్వు జాగ్రత్తగా విను, నా కూతురు ఏనాటికి ఆ ఇంటి కోడలు కాదు. మీ నాన్నే స్వయంగా వచ్చి నోరు తెరిచి అడిగినా కూడా నా కూతురు ఇవ్వను, ఇవ్వలేను. మావయ్య, నేను ప్రేమించాను. ఏమన్నా ప్రేమ కాదు, ఆటలు, చలగాటాలు ఆడుతున్నావు మీ నాన్నలాగా. ఆఖరి మాట విను, రేపే నా కూతురికి సంబంధం ఖాయం చేయడానికి వెడుతున్నాను, నువ్వు అర్థం చేసుకో. నీ జత లేక పిచ్చిది కాదా మనసంట, నీ జత లేక పిచ్చిది కాదా మనసంట, ఆ మనసేమో నా మాటే వినదంట, ఆ మనసేమో నా మాటే వినదంట. కదిలించేను కరిగించేను నన్నంట, నా మనసేము నా మాటే వినదంట, నా మనసేము నా మాటే వినదంట. ఎడబాటంటే నీకు నాకే ఇలలో తెలుసంటాను, ఎడబాటంటే నీకు నాకే ఇలలో తెలుసంటాను. ప్రేమ పిలుచుట లోకమాపుట ఎవరికి తెలుసంటాను, నువ్వు లేకుంటే ఏమీ తోచదు నాకంట, నా మనసేము నా మాటే వినదంట, నా మనసేము నా మాటే వినదంట.
చేతి నెత్తురు ప్రేమై రోదించే నీ పూట ప్రవహించేటి నెత్తురు ప్రేమై రోదించే నీ పూట ప్రేమలు సర్వం విడనాడేను ధైర్యం విడలేనంట ఈ లోకానికి తెలపాలి నా మాట నా మనసేము నా మాటే వినదంట నా మనసేము నా మాటే వినదంట నీ జత లేక పిచ్చిది కాదా మనసంట ఆ మనసేము నా మాటే వినదంట ఆ మనసేము నా మాటే వినదంట ఇంతకీ నీకేం కావాలి? నా బిడ్డ జీవితాన్ని ఎందుకు నాశనం చేయదలుచుకున్నావు? సుమని నాశనం చేయడానికి రాలేదు. ఆమెకి మీరివ్వాలనుకున్న సంతోషాన్ని నేను అందించాలని వచ్చాను. సంతోషానా? దీనిక ఎక్కడ? మీ నాన్న సృష్టించుకున్న శూన్యమైన ధనలోకంలోనా? నా ప్రపంచం నేను సృష్టించుకుంటాను మావయ్య. మావయ్య, మీ కోపం నాన్నగారి వరకే, నా మీద కాదు. మీరు దయచేసి నవంక చూడండి. నేను కుమార్ గారి కొడుకునని మర్చిపోండి. నా నుంచి మా డాడీ పేరు వేరు చేసి పరాయివాడిగా చూడండి. నేను ఈరోజు ఒక సాధారణ వ్యక్తిగా మీ అమ్మాయిని అడగడం కోసం వచ్చాను. సరే, రా, కూర్చో. నీ సంపాదన ఎంత? ఎంత సంపాదిస్తున్నావంటున్నా? చూశావా ఎంత గుచ్చుకుందో ఈ ప్రశ్న, ఎంత గాయం చేసిందో నీ హృదయాన్ని. నీ తండ్రి నన్ను ఇదే విధంగా ప్రశ్నించాడు, నా సంపాదన ఎంతని. ఈ 2000 సంపాదించే నేను వాడంతస్తుకు ఎదిగిన తర్వాతే తనని కలవాలట, కలలుగనాలట. ఈరోజు నేను నిన్నడుగుతున్నాను, చెప్పు నీ అంతస్తు ఏమిటి? నువ్వేమంటున్నావు? కరెక్ట్గానే అడుగుతున్నానమ్మా. అన్నింటినీ వదులుకుని బయటికి వచ్చినంతలో లోకాన్ని సృష్టించుకోలే, అసలు ఎలా జీవిస్తావు నువ్వు? నీ ప్రేమే స్వచ్ఛమే అయితే రుజువు చేసుకో నువ్వు దాన్ని. ఎదిగిరా నా అంతస్తుకి, సంపాదించు నెలకి 2000 రూపాయలు. అప్పుడు స్వప్నాలు కను. నేను సంపాదిస్తాను మావయ్య, మా ప్రేమను నిరూపించుకుంటాను. ఇక్కడే ఇదే గ్రామంలో మీ ముందే 1 మాసానికి 2000 సంపాదిస్తాను మావయ్య. మావయ్య, ఇవి అమ్మ ఇచ్చిన గాజులు, మీరు వీటిని జాగ్రత్తగా భద్రంగా దాచండి. నా మాట నిలబెట్టుకున్న తర్వాతే సుమ్ము చేతికి వేస్తాను. రెండు వేల 1 మాసానిక? మిస్టర్ ప్రేమ్, ఇది కొండ ప్రదేశం అయ్యా, ఇక్కడ కేవలం కర్ర పనులు రాళ్ల పనులే ఉంటాయి. ఇది టూరిస్ట్ సీజన్ కూడా కాదు. నువ్వు చదువుకున్నవాడివి, సిటీకి వెళ్ళి సంపాదించవచ్చు కదా. కాదు రహీం గారు, నేను ఇక్కడే సంపాదించాలి, ఇదే గ్రామంలో. ఏమైనా సరే, ఎలాగైనా సరే. కానీ వర్కర్ సాకర్ బ్యాచ్ కూడా ఫుల్ అయింది. ఐఎమ్ వెరీ సారీ. ఏ సుందర్బాయ్, మన లారీ డ్రైవర్ వచ్చాడా? లేదు రహీం గారు, వాటి కోసమే చూస్తున్నాను. అక్కడ సైట్లో కూలీలంతా రెడీగా ఎదురు చూస్తుంటారు.
మెటీరియల్ పంపించడానికి. అది చాలా డేంజరస్ రూట్. లారీ తీసుకుని ఎవరు వెళ్తారు? సార్, లారీ నేను తీసుకెళ్తాను. నువ్వు? అవును, నాకు పని కావాలి. సుందరమ్మన లారీ తాళాలు. అరే శరభయ్య, ఇదా నువ్వు డ్యూటీకి వచ్చే టైము? పని చేయడానికి వస్తూ ట్యాగ్ వస్తావా? అలా నిన్ను క్షమించడు. విను, నువ్వు కెళ్ళొచ్చు, నేను ఇంకో డ్రైవర్ పెట్టుకున్నాను. ఇంకో డ్రైవర్? అవును, ఇంకో డ్రైవర్. సుందరబాయ్, వీళ్ళు లెక్క తెలిచే పదండి. గురు, ఇది మీకు ఇన్సల్ట్. గురు ఉండగా ఇంకో డ్రైవరా? ఏమండి ఏమండి మిమ్మల్ని ఏమండి ఏమండి మరి ఆపండి ఏమండి, నా మాట వినండి ఏమండి. సరి, ఏమిటి మీరు చేసేది? ఏమండి మరి ఆపండి ఏమండి, మాట వినండి. మరి ఆపండి మరి ఆపండి, మీరేం చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదు. మరి ఆపండి. చూడండి, ఇప్పటికే శృతికిచ్చారు, మీరు తప్పండి, నేను బడి తీసుకెళ్ళాలి. అంత సరదాగా ఉందిరా చూడాలని? తాళం కావాలా? కుర్రనాయాల, చూసావా నా పరికేసం పెట్టినందుకు ఏం చేశారో? శంభు, లారీ తాళం. ఒరే శరభయ్య, ఏ రోజు ఆదాయం ఎంత రావాలో ప్రతి మనిషికి అలా నిర్ణయిస్తాడు రా. దాన్ని గౌరవించడం చేతకాలేదంటే అది నీకోసం ఎన్నడూ ఆగదు. మళ్ళీ అబ్బాయి పక్క కన్నెత్తి చూశావో? ఏ చేతులతో నీకు డ్రైవింగ్ నేర్పించాను అదే చేతులతో బుద్ధి చెప్తాను. వెళ్ళి ఇక్కడి నుంచి. బాబు, నీకు దెబ్బలేం తగలేదు? లేదండి. ఎవరు? కూర్చో. ఏమన్నా తిన్నావా? జరిగింది ఏదో జరిగింది, ఇవ్వద్దు. ఇది నీ వల్ల అయ్యే పని కాదు. ఒక్కరోజు కాయ కష్టానికి నువ్వెలా వాడిపోయావో చూడు. ఇంకా నీకు 29 రోజులు మిగిలినాయి. నువ్వు ఓడిపోయావు, తిరిగి వెళ్ళు, హాయిగా ఉండు. వెళ్ళు, పెడుతూ మీ అమ్మ ఇచ్చిన గాజులు తీసుకెళ్ళు. తీసుకో. ఇది నా మొట్టమొదటి సంపాదన. ఈ సంపాదన పెద్దవాళ్ళ చేతికి ఇవ్వాలి కదా, ఆత్మీయులకి. దీవించండి మావయ్య. నువ్వు కావాలనుకుంటే ఇక్కడే ఉండొచ్చు. మీ నాన్న నా కూతుర్ని తన ఇంట్లో ఉంచుకొని నాకు ఉపకారం చేశాడు. నేను నీకు ఉపకారం చేయగలను. మాయ, నిజంగా మీరు నాకు ఉపకారం చేయాలనుకుంటే ఒకటి చేయండి చాలు, అది సుమ కంట తడి పెట్టకుండా చూడండి. మాయా, నేను మళ్ళీ మీ ఇంటి కడప తొక్కేది నా మాట నెరవేర్చుకున్న తర్వాతే.
29 రోజుల తర్వాత. చాను కాదా తీపి వెతలు తిరిగి పొందాను కదా మరి ఏమైనా ఏమైనా ప్రేమించా ప్రేమించా ప్రేమించాను మరి ప్రేమించా ప్రేమించా ప్రేమించాను నా చెలికే నేనే మనసిచ్చాను కాదా తీపి వెతలు తిరిగి పొందాను కదా మరి ప్రేమించా ప్రేమించా ప్రేమించాను మరి ప్రేమించా ప్రేమించా ప్రేమించాను కళ్ళలో మెరిసి నా భాగ్య రేఖ అతి ప్రేమగా మారునని నేననుకోలేదు ప్రేమలో శ్రమ ఉందని నాకే తెలీదు ఏ శ్రమకు ప్రేమికులు జంకేది లేదు జంకారంటే ప్రేమ సాగిల్చలేరే మరి ఏమైనా ఏమైనా ప్రేమించా ప్రేమించా ప్రేమించాను మరి ప్రేమించా ప్రేమించా ప్రేమించాను వదులుకున్నాను ముంగురుల నీడల్లో నిలిచాను నేను ఆ నీడ వెలుగైనే పాడేను కాన లోకానికో మాట అందించలేనా ఆ చంద్రుడే కళ్ళలే పోగొట్టుకున్నా మారేది లేదంట నాలోని ప్రేమ మరి ఏమైనా ఏమైనా ప్రేమించా ప్రేమించా ప్రేమించాను మరి ప్రేమించా ప్రేమించా ప్రేమించాను
ఇక్కడ చాలా చలిస్తుంది, స్వెటర్ దాడి మర్చిపోయాను. హాయ్ హ్యాండ్సమ్, హౌ ఆర్ యూ? నీకెలా తెలుసు నేను వస్తున్నానని? ప్రేమ సుమ ఎలా ఉన్నారు? ప్రేమ్ నేనొచ్చా నీకోసం. రండి గారు రండి. అరే ఇక్కడ బండి కూడా సరదాగా ఉన్నాడే. ఇదిగో నా ఫ్రెండ్ ముందుగా పెడుతుంటుంది, దీని వెనకాల వెళ్ళి వెళ్ళి. భలే గిరాకీ దొరికింది, దాని వెనకాల వెళ్ళమంటున్నారు కానీ దేని వెనకాల వెళ్ళాలా? అయ్య బాబోయ్ దాని వెనకాల వెళ్ళు వెళ్ళు. ఎల్ల బాబు వెళ్ళమండి, కంగారు పడుతుంది. అది స్పెషల్ ఫ్రెండ్ నాకు, బస్ స్టాండ్ దాకా వచ్చింది నన్ను తీసుకెళ్ళడానికి. ఎంత స్టైల్గా పెడుతుంది, పేరు కూడా అలాంటిదే, హ్యాండ్సమ్. అరే బండి మీద ఆపేశావు? ఏమండి మీ ఫ్రెండ్ నన్ను అదోలా చూస్తుంది. నా ఫ్రెండా? అరే నా ఫ్రెండ్ ఎక్కడుంది? అయ్య బాబోయ్ ఎక్కడుంది? ఎక్కడ ఎక్కడ? అరే ఇటు వచ్చేస్తుంది. అరే ఎక్కడికైనా పోతున్నావు? రే నన్ను వదిలేసావరా? రే ఎక్కడైనా పోతున్నావు? పారిపెడు, మనోడు పారిపెడు. వచ్చింది నీ సిలక. నిన్న పేరేంటి? శ్రీదేవి. శ్రీదేవ? అదేదో నాకు శ్రీదేవిలా ఉంది. అండ్ శ్రీదేవి, నేను వీరార్జున, చిచ్చి చిన్నగార్జున, మరి రావు గోపాలరావు ఎక్కడ ఉన్నాడు? మన ఇద్దరం నందనవనంలో కడతాం, జ్యూట్లు పాడుతున్నాం, ఐస్ క్రీమ్ నడు తొందరగా సర్దుకొని చుట్టూ బాగా ఉంది. అయ్యో నా పొరుగు అంతా నీ చేతిలో ఉంది. చల్ పడిపోయింది పడిపోయింది. చల్ 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 నాశనం నాగార్జున అంటే నాగార్జున. రావు గోపాలరావు అంట సచిన వేడా. నీకెమ్మడా, నీ చేతి తిరిగిపోను, ఈ నాలుగు మొక్కలు అయిపోను. బస్తీలో అంతా కులాసాగా ఉన్నారు. అమ్మ నీకు దీవెనలు చెప్పమంది. రాము శ్యాము డ్రైవరు తోటవాడు వంటవాడు గోర్ఖ అందరూ అడిగారని చెప్పమన్నారు. నువ్వెలా అన్నా? మనోహరన్నయ్య సుబ్బులు ఎలా ఉంది? అది అడిగారని చెప్పమంది. నాకు తెలుసు అడుగుతావని. నన్ను అడుగుతావేంటి? నేను దానికి ఏమైనా బాడీగార్డ్నా? నిజం చెప్పాలంటే అది నా బాడీగార్డ్. అబ్బాయి గారు వస్తున్నా వస్తున్నా. సార్ సార్ మీరు ఎక్కడున్నారు సార్? ఇక్కడ. ఇక్కడంటే ఎక్కడ? ఇక్కడ. హలో సార్. స్నానం చేశాక ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది సార్. కానీ సార్ ఏంటంటే అక్కడ కూర్చుంటే ఇంకా బాగుంటుంది. కూర్చోనా? ఆకలి సార్. మీరు వద్దంటే కానీ గట్టిగా లాగించు. తిన్నా? ఏం తినాలి? అన్నీ బాగున్నాయి. హలో సార్. కూర్చో కూర్చో, నువ్వు తిను, నేను పెడతాను. సార్ సార్ సార్, యువర్ మజిల్ సార్ వెరీ స్ట్రాంగ్ సార్. ఎమర్జెన్సీ పోయినా సార్. తిను. ఏమైంది ఇంత చక్కని ముఖంలో? ఎందుకు ఆ విచారం సుమా? ఏమైంది? అమ్మ ఎలా ఉంది? కులాసాగా ఉంది. చూడు అమ్మ నీకేం అనిపించిందో, లడ్డూలతో పాటు డబ్బు. నాకు డబ్బు అవసరం లేదు. అదేమిట్రా? నేను డబ్బు తీసుకో. మరేం చేస్తావు నువ్వు ఇలాగే కష్టపడతానంటావు అర్థం అర్థం లేకుండా? ఏం తప్పు చేసావురా? అసలు ప్రేమకు షరతులు ఏమిట్రా? ఈ తతంగం దేనికి? చూడు ప్రేమ్, నా మాట విను. ఇలారా ఇలారా చూడు, దీంట్లో 5,000 రూపాయలున్నాయి. 2,000 తీసి ఈరోజు ఆయనకి ఇచ్చి వెంటనే పెళ్లి చేసుకో. నేను పురోహితిని తీసుకొస్తాను. వద్దు మనోహర్. సరే నువ్వు నా మాట వినకపోతే నీకు నాకు స్నేహం ఈ రోజుతో ఇంతే. ఇలా చూస్తూ ఉంటే రక్తం ఉడికిపోతుంది. మనోహర్, అరే మనోహర్ నీకు గుర్తుందా ఇంట్లోంచి బయటకు వచ్చే డాడీతో ఏం చెప్పాను?
ప్రేమ నాకన్నీ నేర్పిస్తుందన్నాను. ఈరోజు అమ్మ ఇచ్చిన డబ్బు తీసుకుంటే ఎలా నేర్చుకోగలరా? మనోహర్, నీకేం కావాలరా? నా ప్రేమను మోసగించాలా? అప్పుడు గౌరవిస్తావరా ఈ స్నేహితుణ్ణి? అయితే తే ఆ డబ్బు తీసుకుంటాను. తేరా? ప్రేమించాను కదా, మాట నిలబెట్టుకోవాలి. వెళ్ళు, అమ్మతో చెప్పు. ఈ డబ్బుకున్న విలువేమిటో నేను తెలుసుకున్నాను. నాగార్జున, ఇప్పుడేమంటావయ్యా? నీ శ్రీదేవిని వచ్చాను అలంకరించుకుని. చూడు, నీ దీవెనలు తప్పకుండా ఫలిస్తాయి. నా ఫ్రెండ్ కోసం ప్రార్థించాలి, వాడి పెళ్లి త్వరగా జరగాలని. ఆ దేవుడు నీ కోరికలన్నీ తీరుస్తాడు. మనోహర్, వాడి పేరు నా ముందెత్తావంటే జాగ్రత్త. ప్రేమ్ నీ కొడుకు కదా? నా కొడుకే లేడు. ఏమిటి, నీకు కొడుకే లేడా? అయితే ప్రేమ్ నాలాగా అనదా నాన్నగారు? తనకు అమ్మా నాన్న ఉండి కూడా ప్రేమ అనదయ్యాడా? షట్ అప్! యూ షట్ అప్! ఒక్క మాట మళ్ళీ మాట్లాడేవో ఏం చేస్తాను నాకే తెలీదు, ప్లీజ్. నాన్నగారు, మీకు గుర్తుందా, మా చిన్నప్పుడు ప్రేమికి జ్వరం వస్తే కూడా వాడి కోసం మీరు రాత్రంతా మేలుకొని సేవలు చేసేవారు. వాడి కోసం ఎన్నో రేసుల్లో కావాలని ఎలాగో ఓడిపోయేవారు. ఇప్పుడు జీవితం అనే రేసులో ఒంటరిగా వదిలేస్తారా? ఎలా వదిలేస్తారు మీరు నాన్నగారు? ఎలా అనగలుగుతున్నారు మీరు వాడిని ప్రేమించలేదని? చెప్పండి నాన్నగారు, జవాబు చెప్పండి. ఏయ్, జవాబు దొరికిందిగా నీకు. అమ్మా అమ్మా, ప్రేమిని నాన్నగారు చాలా ప్రేమిస్తున్నారు. తప్పిస్తున్నారమ్మా, తప్పిస్తున్నారు నీలాగే నీ బిడ్డ కోసం. అమ్మా, ఇంతకంటే రుజువేం కావాలి? ఏం కావాలి? ఒక తండ్రి నుంచి నడుసుబులు. ఈరోజు నిన్ను లోకం అంతా తిప్పి తీసుకొస్తాను. కుంటి అంకుల్, మీరు నా మాట వింటారు, మీరు కూడా తిరిగి రండి. కాసేపైనా ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. థ్యాంక్ యూ నాన్నగారు. ఆడు పనిలో ఉన్నాడు, నువ్వు సరే అంటే జాకీతో లేపేస్తాను. సరే అను గురు. సరే కానీరా. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో కాపాడండి, కాపాడండి. సుందరబాయ్ ఇక్కడ తెలివి పడిపోయాడు, బ్లాస్టింగ్ జరగబోతుంది. ఎవరన్నా రండి. రహీం గారు, ఈ కొత్త ఆర్డర్లో సుందరం నువ్వు ఇక్కడ ఉన్నావా? మరి ఎక్కడ? ప్రేమ్! అయ్యో, అల్లా చల్లగా చూశాడు. ఎవరు చేసిన దుర్మార్గం ఇది. ఇక నువ్వు వెళ్ళి రెస్ట్ చేసుకో బాబు. వద్దు రహీం చాచా, నాకు ప్రతిరోజు చాలా విలువైంది. గాయం పచ్చిగా ఉంది, ఇంకెక్కువైపోతుంది తెలుసా? అరే, నీకు జ్వరం వచ్చినట్టుందే. ఎస్ సార్. రహీం చాచా, వారు మా డాడీ.
రండి సార్, రండి రండి, కూర్చోండి రండి. ఏయ్ తప్పుకోండి తప్పుకోండి. సింబు రెండో నెంబర్ స్నానం చేసి వస్తున్నా, వెళ్ళండి. అంతా వెళ్ళండి. చాలా మంచి కూరడు. ఎలా ఉన్నావు బాబు? రే గుండు, ఓ టీ తేరా స్పెషల్ చక్కెర విడిగా. మీరు ఎలా ఉన్నారు డాడీ? ప్రేమ్, ఎవరి కోసం ఇదంతా? నువ్వేమనుకుంటున్నావు, 2000 సంపాదిస్తే చాలు, వాడి కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాడనా? అదేం కాదు, ఇదంతా వాడి కుట్ర నన్ను వేధించడానికి. ప్రేమ్, ఒక మారు ఇంటి వరకు రేస్ పెట్టుకుందా? నీ కారు కూడా తీసుకొచ్చాను బాబు. ఇప్పుడు బళ్ళు మారిపోయే. సరే, నీ పట్టుదలతో ఇక్కడే ఉంటానంట, ఈ మండు టెండలో, చెమటలో, ఈ కుళ్ళు చోట్లు. సరే డాడీ. దెన్ ఐఎమ్ సారీ యంగ్ మ్యాన్, నేను ఇక్కడికి వచ్చి నీ విలువైన కాలాన్ని వేస్ట్ చేశాను. లేదు డాడీ, మీరు రావడం వల్ల నా లక్ష్యానికి ఒక కొత్త బలం వచ్చింది. ప్రేమ్, ఈ కష్టం నువ్వు తట్టుకోలేవు. ఇది నా సొంత సంఘర్షణ డాడీ. సంఘర్షణ నా సంఘర్షణ కాదా? అరే తమరు విడిపోతున్నారే, మీ కొడుకు సంపాదనలో ఒక్కటి తాగి వెళ్ళండి, అందులో అమూల్యమైన ఆనందం ఉంది.
నీడై నేను నిలిచేను వెంట నీ తోడు నీడై నేను నిలిచేను వెంట నీ తోడు నీడై నేను నిలిచేను వెంట రంజిత్ సార్ ఇట్ ఇస్ షేమ్ ఈ కొత్త ప్లాంట్ లో సరిగ్గా అకౌంట్స్ లేవు బుక్స్ లేవు ఐ కాంట్ అండర్స్టాండ్ ది టోటల్ మిస్మేనేజ్మెంట్ మీరు చెప్పారని ఈ వర్కర్స్ లో నవీన్ కి రెస్పాన్సిబిలిటీ ఇచ్చాను నవీన్ వర్కర్స్ చేసిన ఫిర్యాదుకి ఏమిటి నీ సంజాయిషి డబ్బు వాళ్ళ కోసం బ్యాంక్ నుంచి డ్రా చేసినప్పుడు ఎందుకు పే చేయలేదు డబ్బు ఏమైంది అవినీతిగా జీవితంలో ఎదగాలనుకోవడం చాలా తప్పు నవీన్ వెళ్ళు వాళ్ళని క్షమాపణ అడుగు వెళ్ళు నేను క్షమాపణ అడగను దెన్ యు ఆర్ డిస్మిస్డ్ మిస్టర్ ప్రభు టేక్ చార్జ్ చెప్పేది విను నవీన్ ఈ ఫ్యాక్టరీలో సగం భాగం నా కొడుకుది వాడికి ఎవరైనా మచ్చ తెచ్చారంటే నేను భరించలేను ఏ కొడుకు అంకుల్ వాడేనా మీ కలలన్నీ చెదరగొట్టి వెళ్ళిన వాడు నవీన్ ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గు లేదు వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు అవుట్ ఐ సే గెట్ అవుట్ వెరీ గుడ్ మామయ్య వెరీ గుడ్ మీరు ఎలాగో కుమార్ గారి నమ్మకాన్ని సాధించారు కానీ ఈనాడు నమ్మకం ఏమైంది ఆయన అతి తెలివిగా మిమ్మల్ని ఆ చిన్న చిన్న వర్కర్స్ అందరి ఎదుట తల వంచుకునేలా చేశాడు అవమానం నాకు ఇదే మొదటిసారి కాదు నవీన్ వాడి పనికి మాలిన కొడుకు నా కూతురి ప్రేమను త్రోసిపుచ్చిన్నాడే అవమానించబడ్డాను నేను అతన్ని ప్రేమించలేదు పాపా కానీ ప్రేమ నటించావు కదా సీమ వ్యత్యాసం ఉంది అయినా అల్లరి పాలయ్యం కదమ్మా వాడితో స్నేహం చేసి అప్పుడు ఇప్పుడు ఈ రోజు మళ్ళీ ఇంకోసారి వాడి వలనే ఇప్పుడు మనం దెబ్బకి దెబ్బ తీయాలి అవును నవీన్ కుమారి రోజు వరకు నాలోని స్నేహ రూపాన్ని చూశాడు ఇప్పుడు శత్రు రూపాన్ని చూస్తాడు నమస్తే నమస్తే రంగా గారు మీరా కాలు బాగైందా చెప్పండి ఈరోజు ఎవరి గురించి చెప్పాలని వచ్చారో ఈరోజు నేను స్నేహితుడిగా చేయి కలపాలని వచ్చాను రంగా గారు కుమారుని నేను కూడా అసహించుకున్నాను వాడు నావాడనుకుని ఇన్నాళ్ళు నిజమైన ఫ్రెండ్గానే ఉన్నాను కానీ నా స్నేహాన్ని వాడు అవమానించాడు ఈనాడు వాడి గుణపాఠం చెప్పాలి మనిద్దరం కలిసి వాడి గుండెల్లో సెగలు రగిలించాలి అవును రంగా గారు మీరెలా మర్చిపోగలరు మీ ముద్దుల కూతురు మీద వేసిన అపవాదులు అపనిందలు చెప్పండి మర్చిపోగలరా రంగా గారు నా ఉద్దేశంలో కుమార్ నాకు మీకు ఎంతగానో అన్యాయం చేశాడు ఆ అన్యాయాలన్నీ పేపర్స్ లో వేయించాలి బస్తీలో ఉన్న ప్రెస్ అంతా కవర్ చేయాలి ఎక్స్పోజ్ చేద్దాం వాడిని వాడిని ఎదిరించి కోర్టుకు వెళ్దాం కేసు వేద్దాం పరువు తీ నడివీధిలో వెళితే వాడికి తలెత్తుకునే అవకాశం కూడా లేకుండా చేద్దాం ఏమంటారు రంగా గారు చేయి కలపండి ఇక్కడి నుంచి వెళ్ళు వెళ్తాను రంగా గారు కానీ వెళ్లే ముందు ఒక మాట చెప్పే తీరాలి వాడికి మీరు శత్రువే నేను శత్రువు మరి మన ఇద్దరి మధ్య భేదం ఏమిటి భేదం ఒకటేరా మోసగాడ నువ్వు నీ రూపాన్ని సమయానుకూలంగా మార్చుకోగలవు అర్థం కాలేదా లేదు నువ్వు అర్థం చేసుకోలేవు కూడా నీ జాతి బుద్ధి లాంటిది నేను నా జాతి బుద్ధి ఏమిటో చూపిస్తాను ప్రేమ్ ప్రేమ్ బాబు ప్రేమ్ బాబు ఆ రోజు నేటికొచ్చింది ఇవే నిన్న చేసిన నైట్ షిఫ్ట్ తో కూడా కలిపి 2000 రూపాయలు ఈ 200 ఎక్కువగా సంపాదించావు రహీం చాచా నాకు కావాల్సింది ఇంతే ఈరోజు శుక్రవారం మన పని వాళ్ళందరి తరఫున బాబా దర్గాలు పూజలు చేయించండి వెళుతున్నావా చాచా వెళ్ళి బాబు సుమని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నాకు తెలుసు ఆ రోజు వచ్చిందని నువ్వు వచ్చావుగా ఆయన ఎప్పుడు వస్తారు నీ జత లేక పిచ్చిది కాదా మనసంట ఆ మనసేమో నా మాటే వినదంట
ఆ మనసేమో నా మాటే వినదంట. పెళ్లి కోసం వెళ్తున్నావా? చూసావా నీ తరఫున మేము పెళ్లి పెద్దలుగా వచ్చాం. పెద్దలారా వెళ్ళండి, పెళ్లికొడుకుని అలంకరించండి, అతనికి తలపాగా చుట్టండి, రండి. చూడు నవీన్, నన్ను వెళ్ళని, సుమ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగా? నీకోసం ఎదురు చూస్తుందా? వీని వెళ్ళనివ్వండిరా. ఇదే కదా నీ నెల రోజుల సంపాదన? నీ ప్రాణం దీంట్లోనే ఉందిగా. చూద్దాం దీని వెయిట్ ఎంతో. కమాన్ బాయ్స్, లెట్స్ ప్లే. రంజిత్ గారు ఏమంటున్నారు, ప్రేమ్ కనిపించడం లేదా? అవును కుమార్ గారు, నేను ఆ దారిలో వెళ్తూ వెళ్తూ ప్రేమ్ బాబును ఒకసారి కలుసుకుందామని వెళ్ళాను, కానీ మన రంగాన్ని కూడా అడిగాను, అతనేం చెప్తాడులేండి. అతను ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నాడు. మీరు వెంటనే ఇక్కడికి రావాలి కుమార్ గారు, నాకు భయంగా ఉంది ఆ రంగా మీ అబ్బాయిని. హలో 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 హలో, ఏమైందండి? ప్రేమ నాటకం అంత విధి. రండి మావయ్యకి శుభవార్త చెప్దాం. హలో
నిలబెట్టుకున్నాను మావయ్య. తీసుకోండి మావయ్య. మావయ్య, ఇక నేను మీ అమ్మాయిని అడగచ్చు కదా, కలలు కనచ్చు కదా, కలుసుకోవచ్చు కదా. షరత్ ఇంకా పూర్తి కాలేదు. ఏం మాయా, ఈ డబ్బు నాదే మాయా. అమ్మ పంపింది కానీ నేను తీసుకోలేదు. సుమ మీదట్టు మాయా, ఈ డబ్బు నాదే మాయా. మాయా, షరతు డబ్బు సంపాదించాలని కాగితాల మొక్కల్ని కాదు. ఈ డబ్బుకి ఏం విలువ ఉంది? ఇవి తడిసిపోయాయి, పనికి రాకుండా పోయాయి. సరిగ్గా చూడు, వీటిలో కొన్నింటి మీద నెంబర్లు కూడా చెరిగిపోయినాయి. చల్లని ఈ డబ్బుతో నా కూతురు నిన్ను ఎలా పోషించగలవు? కనీసం రెండు పూట్ల భోజనానికి కూడా రాదు. నాకు రెండు పూట్ల భోజనం కూడా అక్కర్లేదు. ఇదెక్కడ న్యాయం నాన్నా? నెల రోజులు రాత్రి పగలు కష్టించి ఆకలి కోర్చుకుని దాహాన్ని కోర్చుకుని ఆయన డబ్బు సంపాదించారు. ఆయన చేతుల మీద గాయాలు తెలియడం లేదా? ఆవేదనతో కార్చే కన్నీరు తెలియడం లేదా? కనిపించేదంతా కేవలం తడిసిన నోట్లేదా? సుమా నాన్న, ఈ డబ్బుకి విలువ లేదంటే ఈ లోకంలో ఏ వస్తువుకి విలువ లేదు నాన్న. ఏ వస్తువుకి విలువ లేదు. చూడు మావయ్య, సుమ మాటలు తప్పుగా తీసుకోకండి. నా ప్రేమే తన సహనాన్ని కోల్పోయేట్టు చేసింది. మళ్ళీ నాకు ఇంకో అవకాశం ఇవ్వండి మావయ్య, మళ్ళీ ఇంకో అవకాశం ఇవ్వండి. మళ్ళీ నేను సంపాదిస్తాను మావయ్య, మళ్ళీ సంపాదిస్తాను. ఈసారి మీకు మాటిస్తున్నాను మావయ్య, మాటిస్తున్నాను. ఇక తడిసిపోనట్లు, తడిసిపోనట్లు మావయ్య. థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ప్రేమ్, నువ్వు గెలిచావు, నువ్వే గెలిచావు. ఇక నిన్ను పరీక్షించే సహనం నాకు లేదు, పరీక్షించలేను సుమా. నీ ప్రేమని, నీ పసి హృదయాన్ని, ఈ డబ్బుకు విలువ కట్టలేను బాబు. నీ ప్రేమే గెలిచింది. నిన్ను ఎన్నో కష్టాలు పెట్టాను, ఎన్నో కష్టాలు పెట్టాను కదూ. రంగా, నా బిడ్డ ఎక్కడున్నాడు? వాడికి ఏమైనా అయిందంటే నిన్ను. ఏమిటి రంగా గారు, మౌనంగా ఉన్నారేంటి? గొంతు మోగిపోయిందా? ఎవరైనా తప్పుడు పని చేశారంటే వాళ్ళ ముఖంలో ఆ ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. చెప్పండి, ఎక్కడ వీరి కొడుకు? ఇతని కొడుకు గురించి నాకు తెలియదు. నాకు తెలిసింది ఒకే కుర్రవాడు, అతను ఈనాడు
తన తండ్రిని విడిచి తనదంటూ ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. అందుకే నేను గర్విస్తున్నాను. చూస్తారా అతన్ని ప్రేమ్? హాయ్ అంకుల్, నేను బతుకున్నానని ఆశ్చర్యంగా ఉందా? ఏం నవీన్? అదే విధంటే డాడీ, ఈరోజు మీ ప్రాణమిత్రుడు మీ అబ్బాయిని చంపాలని చూశాడు. ఆ నింద మావే మీద వేయాలనుకున్నాడు. కాదు కాదు, ఇది అబద్ధం కుమార్ గారు. అంకుల్, ఎవరైనా తప్పుడు పని చేశారంటే వాళ్ళ మొహంలో ఆ ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. కాదు కుమార్ గారు, ప్రేమ్ నా బిడ్డ లాంటి వాడు. నేనెందుకు అలా చేస్తాను ప్రేమ్ బాబు? రంజిత్, నిన్ను నమ్మినందుకు ఇదా నువ్వు చేసింది? నమ్మకం. ఎవరైతే ఇతరులను గుడ్డిగా నమ్ముతారో, ఆ నమ్మకంతో ఆశలు పెట్టుకుంటారో, వాళ్ళు చివాట్లు తినాల్సి వస్తుంది మిస్టర్ కుమార్. వీళ్ళలాగా గట్టిగా చెప్పు, పట్టుకుని చెప్పు, చెప్పు అమ్మని కడతారా? వెళ్ళు, మన ఇంటి గౌరవాన్ని రక్షించు. Hey!
ఒక్క మారు కౌగులించుకోవరంగా. నువ్వు నాకు ఈ సహాయం చేయలేవా? మల్లికవా రంగవల్లివా వరాలు చిందే అచ్చన కన్యవా నీవే పసిడి ప్రేమగనివా కావాలి ప్రశ్న